ఆనందించగలుగుతావు, భగవంతుణ్ణి ఆనందించగలుగుతావు ఆ ప్రేమలో ఆ వ్యక్తిత్వంలో అని నీ నీ గిరిధరవాణి నీ స్నేహితుడి రూపంగా నీ ముందుకొచ్చి నీ యొక్క వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తూ నీలో మంచి లక్షణాలను డెవలప్ చేస్తూ నీ భగవంతుడితో జత కూర్చటానికే నీకు స్నేహితుడి రూపంగా నీ భగవంతుడు నీ ప్రేమ నీ ముందుకు రావడానికి కారణం. ఆ స్నేహ తత్వాన్ని మనం అలాగ తీసుకోకుండా ఒక రూపనామలైన స్నేహితుడిగా తీసుకొని దానికి బైండర్ అయిపోతే అందులో నువ్వు జరుగుతున్న చర్యని అవాయిడ్ చేసుకొని నువ్వు దేహానికి ఆ లక్షణాలకు అలవాటు పడిపోతే గనక భగవంతుడు ఆ ప్రేమే నిన్ను ఆ ఫ్రెండ్షిప్ని దూరం చేస్తుంది. కొంతవరకు ఎంతవరకు నీకు సహాయం చేయాలో అది చేస్తూ తర్వాత డ్రాప్ అయిపోతుంది, ఆటోమేటిక్గా స్నేహం కూడా డ్రాప్ అయిపోతుంది. అయితే ఆ స్నేహతత్వంలో నువ్వు పొందే లాభం ఏంటంటే వ్యక్తిత్వం ఒకటి, శరణాగతి ఒకటి, రెండు నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత స్నేహితుడు చెప్పే విషయాల్లో నువ్వు తప్పు చేస్తున్నా కూడా స్నేహితుడు చెప్పంగానే తొందరగా వింటావు కాబట్టి నీ తప్పును నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తుంటావో అప్పుడు నీ అహంకారం తగ్గుతూ ఉంటుంది. నీ జీవ లక్షణాలు నెమ్మది అవ్వడం అంటే నీ అహంకారం ఫస్ట్గా తగ్గుతూ ఉంటుంది స్నేహితుడు చెప్పే దాంట్లో. రెండోది, నిన్ను ఆ స్నేహితుడు తోడుగా ఉంటూ ఆ ప్రేమ నీకు స్నేహితుడిగా తోడుగా ఉంటూ ఒక సైనికుడిలాగా నీకు ఎప్పుడు కూడా రక్షణగా ఉంటుంది. నీ స్నేహితుడు లేందే నీవెక్కడికి వెళ్ళవు, ఒకటి ఒంటరిగా నీ వెళ్ళినా కూడా నీ స్నేహితుడి యొక్క ప్రేమ నీ స్నేహితుడి యొక్క చూపు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. జనరల్గా జరిగే చర్య అది. అయితే ఆ చర్య మనకు ఒక సైనికుడిలాగా ఉంటుంది, అంటే ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఫ్రెండ్ ద్వారా నీ ప్రేమ నిన్ను రక్షిస్తుంది. ఇవాళ మనం ప్రేయర్లో నీవేనా రక్షకుడివి, నీవేనా కోటదుర్గము, నీవేనా యజమాని అని చెప్పుకుంటున్నాము. కానీ అది ఇవాళ గమనించి చెప్పుకుంటున్నాము ఇలా ఉండాలి ప్రభు నీవు అని. కానీ గిరిధరవాణి తెలియజెప్తుంది, నీవు పుట్టిన దగ్గర నుంచి నీతో నేను అలాగే ఉన్నాను సుమా అని తెలియజెప్తుంది. చెల్లెలో ఈ మర్మాల్లో అన్నీ ఆయన తెలియజెప్పే మర్మం ఏంటంటే నీవు పుట్టిన దగ్గర నుంచి నేను నీతో ఎలా ఉన్నాను అన్న విషయాలు మనకు తెలియబడుతున్నాయి. అంటే భగవంతుడు మనతో ఎలా ఉండి రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. ఈ మర్మ ఎందుకు తెలియజెప్పాల్సి వస్తుందంటే చేస్తున్న నా చర్యనంతా నువ్వు ఒక తల్లి చేస్తుంది, ఒక తండ్రి చేస్తున్నాడు, ఒక భార్య బాగా చూస్తుంది, నాకు ఒక భర్త బాగా చూస్తున్నాడు, నాకు డబ్బుంది కాబట్టి సుఖపడుతున్నాను, లేకపోతే నా ఫ్రెండ్ నన్ను నడిపిస్తున్నాడు, నా ఫ్రెండ్ అన్నీ తెలియజెప్పి నిలబెట్టేశాడు, ఇలా ఉండబట్టి నేను ఇలా ఉన్నాను అని కేవలం బంధాలకి నువ్వు అడాప్ట్ అయిపోతున్నావు కాబట్టి ఈ మర్మాలన్నీ నీకు తెలియజెప్పడానికి కారణం నేను నీతో ఎలా ఉండి నా ప్రేమను నీతో పెట్టి నేను ఎలా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, ఎలా నిన్ను నా వైపుకి రప్పించుకుంటున్నాను అన్న మర్మం నీకు తెలియజెప్తున్నాను. ఆ తెలియబట్టడం వల్ల ఆ ప్రేమ యొక్క విలువ, ఈ ప్రేమ యొక్క విలువ, భగవంతుడి యొక్క ప్రేమ యొక్క విలువ నీకు ఇంకా తెలియబడుతూ పోతున్నప్పుడు దానికి ఇంకా ఫోర్స్ వచ్చి ఇంకా బలం వచ్చి నీతో ఇంకా జటిలంగా ఉండటానికి అది కూడా నిన్ను ప్రేమగా, నిన్ను నా ప్రేమ నిన్ను ప్రేమిస్తూ ప్రేమగా ఉంటుంది. ఇప్పుడు కేవలం డ్యూటీ చేస్తుంది అది. నేను పంపించాను కాబట్టి ఇప్పటి వరకు ఆ ప్రేమ నీ దగ్గర డ్యూటీగా చేస్తుంది అది. కానీ ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, ఎప్పుడైతే ఈ మర్మం తెలియబడి నువ్వు గుర్తించావో, జీవి ఎప్పుడైతే గుర్తించిందో ఆనాటి నుండి ఆ ప్రేమ కూడా నిన్ను ఇష్టపడి నువ్వు ఎప్పుడైతే దాన్ని నా దగ్గర నా భగవంతుడి ప్రేమ నన్ను నడిపిస్తుందని నువ్వు దాన్ని స్వీకరించావో, యాక్సెప్ట్ చేసావో ఈ మర్మాన్ని, ఆనాటి నుంచి ఆ క్షణం నుంచి ఈ క్షణం నుంచి నా ప్రేమ నీకు నిన్ను ప్రేమిస్తూ నాలాగే నిన్ను ప్రేమ కూడా నిన్ను ప్రేమిస్తూ ప్రేమగా నీ దగ్గర ఉండి ఇంకా నిన్ను నా వైపుకి చాలా తొందరగా నడిపించి తెచ్చుకుంటుంది. ఈ మర్మము ఈ రోజు యొక్క మర్మపు రహస్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం కూడా భగవంతుడి యొక్క గిరిధరవాణి యొక్క ప్రేమే. ప్రేమను ఇంకా జటిలపరచడం, ఇంకా ప్రేమ నీ దగ్గర ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా పనిచేసి నేను నా వైపుకి నడిపించి తెచ్చుకోవడం, ఆ ప్రేమ వల్ల నువ్వు ఎక్కడన్నా తెలుసుకోకుండా ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందులను కూడా సరిచేసేసి ప్రేమే గనక ప్రేమించిందంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు అక్కడ మీద ప్రేమ ఉంటే అమితంగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసేస్తాం వాళ్ళు అడగకుండానే. వాళ్ళకి ఎంత ఫెసిలిటీ కావాలో అంత ఫెసిలిటీ చేసేస్తుంటాం. ఏమేమి కావాలో వాళ్ళు ఏమేమి తింటారో అడిగి తెలుసుకొని వాళ్ళకి అన్ని అరేంజ్ ఎలా చేస్తామో ఇదే లక్షణము ప్రేమ గనక మనకు ప్రేమించిందంటే, మన దగ్గరున్న మనకు తెలియని లోటుపాట్లు, నీ భగవంతుని చేరటానికి నీ దగ్గర ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ కూడా అది ప్రేమగా సరిదిద్దేస్తుంది. ఈరోజు మర్మము భగవంతుడు చెప్పింది ఇది భగవంతుడి ప్రేమ. ఈరోజు
స్నేహితుడు ఎంతగా నీకు తెలియకుండానే నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సరిచేస్తూ ఉంటాడు, ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటాడు. స్నేహితుడి దగ్గర అదొక గొప్ప లక్షణం ఉంటుంది. స్నేహితుడికి మన గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు, నీకేది ఇష్టం రా ఏది ఇష్టం రా అని 10 సార్లు అడగడు స్నేహితుడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఇద్దరం కలిసి సంచరిస్తున్నప్పుడు తెలుసుకుంటూ అది ఆ ప్రేమ గనక, స్నేహితుడి ప్రేమ గనక నిజంగా నిజమైనప్పుడు ఆ ప్రేమ నిన్ను నీ విషయాలన్నీ తెలుసుకునేలా చేసి నిన్ను నీకు తెలియకుండానే నీకు ఇష్టమైన రీతిగా నడిపించడం, నీకు ఇష్టమైన వస్తువుల్ని నీ ముందుకు తీసుకురావడం, నీకు ఇష్టమైనట్టుగా మాట్లాడటం, నీ ఇష్టం కోసమే పాకులాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అది నిన్ను అలా మెల్ట్ చేస్తూ స్నేహితుడు ఆ లక్షణం ఉంది కాబట్టి భగవంతుడి దగ్గర కూడా ఆ లక్షణం ఉంది. భగవంతుడి లక్షణం క్వైట్ ఫ్రెండ్షిప్లో కలిసి కనిపిస్తుంది, స్నేహితుడి దగ్గర కనిపిస్తుంది. భగవంతుడిలో ఏ లక్షణం అయితే ఉందో, భగవంతుడికి మన గురించి అన్నీ ఎలా తెలుసో ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉంటాడో, మనం చెప్పందే మన లోటుని మనకు తెలియకుండానే సరిచేసే లక్షణం భగవంతుడి దగ్గర ఉంది. ఆ లక్షణం స్నేహితుడి దగ్గర ఉంది అంటే అది నిజంగా భగవంతుడి యొక్క ప్రేమే, భగవంతుడి యొక్క లక్షణమే. భగవంతుడి లక్షణం మన దగ్గర, స్నేహితుడి రూపం దగ్గర భగవంతుడి యొక్క లక్షణం ప్రేమ రూపంలో మనకు మన దగ్గర సంచరిస్తుంది. ఇది ఈరోజు యొక్క గొప్ప మర్మం, భగవంతుడు తెలియజెప్తున్నటువంటి గొప్ప మర్మం, సీక్రెట్ ఈరోజు మనకు. ఆ భగవంతుడే ఈరోజు మీ ముందుకి స్నేహితుడి రూపంగా, స్నేహితుడి పాఠం రూపంగా, స్నేహితుడి యొక్క చర్య రూపంగా, స్నేహితుడి యొక్క ప్రేమ రూపంగా మన ముందుకొచ్చి తన గురించి విప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్నేహితుణ్ణి అట్లాగే భగవంతుడి యొక్క లక్షణం స్నేహితుడిలో మనకు తన స్నేహితుడి యొక్క విజయాన్ని 1,00,000 రెట్లుగా ఫ్రెండ్ ఆనందించినంతగా ఇంకెవరూ ఆనందించరు. నీ విజయాన్ని నీ స్నేహితుడు ఆనందించినంతగా, 1,00,000 రెట్లుగా ఆనందించినంతగా సృష్టిలో ఎవరు ఆనందించరు. తిరిగి ఆనందం నీకు నీ భగవంతుడి దగ్గరే, నీ నిజ గురువు దగ్గరే కనిపిస్తూ ఉంటుంది. నీ విజయాన్ని నీ గురువు అంటే నీ దైవం దగ్గర నీ భగవంతుడు ఎంతగా ఆనందిస్తాడో నీ విజయాన్ని, అంతగా ఆనందించే ఆనందము నీ స్నేహితుడి దగ్గర కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రేమ, స్నేహితుడి దగ్గర కనిపిస్తున్నటువంటి ఆ ప్రేమే మనకు నిజంగా నీ భగవంతుడు. స్నేహితుడి యొక్క చర్య భగవంతుడు నీకు స్నేహితుడి రూపంగా ధైర్యాన్ని ఇస్తుంటాడు. నీకు సాధ్యము కాని పని నీలో ఉన్న కెపాసిటీని రేకెత్తించి నీవు చేరగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేరగలవు అని తెలియజెప్తూ నీకు నీ లక్ష్యం వైపుకి నడిపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు నీ వ్యక్తిత్వానికి దెబ్బ తగలకుండా, అట్లాగే నువ్వు ఏ అహంకారంలోకి అతిలోకి వెళ్ళిపోకుండా నిన్ను కాపాడుతూ ఉంటుంది ఆ ప్రేమ, స్నేహితుడి రూపంగా ఉన్న ప్రేమ. నీలో ఉన్నటువంటి జీవ లక్షణాలన్నీ నెమ్మది పరిస్తూ ఏ విషయంలో కూడా అతిగా వెళ్ళి ప్రయాణం చేయకుండా నిన్ను ప్రొటెక్షన్ లాగా నీ స్నేహితుడు ఉండి స్నేహితుడిలోని ప్రేమ నిన్ను స్నేహితుడి రూపంగా నడిపిస్తూ ఉంటుంది. అలాగే నీకు కావలసినటువంటి ఫలాలని ఏదైతే భగవంతుడు వైపు నీ ఈ స్నేహతత్వంలో ఉన్న ప్రేమ నేను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ సరిగ్గా అర్థం చేసుకుంటూ నువ్వు నడుస్తున్నప్పుడు నీ దివ్యత్వాన్ని పొందడం అనేది తథ్యము, నిజంగా నిజం జరుగుతుంది. అది వెళ్ళి 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 ప్రేమ యొక్క అసలు స్వరూపం ఎక్కడైతే ఉందో, అసలు స్థానం ఎక్కడైతే ఉందో, చివరి స్థానము సత్యము, ప్రేమ యొక్క ఒక కొస ప్రేమ, నీ దివ్యత్వపు ఒక కొస ప్రేమైతే ఒక కొస సత్యము అన్నావు నిన్న, అదే ఆ ప్రేమ నీకు నడిపించి 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 నిన్ను నీ సత్యంలోకి చేరుస్తూ ఉంటుంది. ఇది నీ స్నేహితుడి ద్వారా జరిగే ప్రేమ నీకు చేసే సహాయం ఈరోజు. అంటే నీ భగవంతుడు ప్రేమ రూపిగా ఉన్న నీ భగవంతుడు నీకు చేసే సహాయం అది. చివరికి నిన్ను తీసుకెళ్ళి చెడగొట్టపడకుండా ఆ ప్రేమను రూపనామాలకు అడాప్ట్ చేసుకోకుండా ఆ ప్రేమను ప్రేమగా నువ్వు గ్రహించినప్పుడు ఆ ప్రేమ నిన్ను తీసుకెళ్ళి నీ యొక్క గోల్కి, నీ యొక్క లక్ష్యానికి, నీ యొక్క దివ్యత్వంలోకి, నీ యొక్క ఆత్మలోకి చేరుస్తుంది తప్పకుండా అని చెప్పుకోను. ఈరోజు మహాభాగ్యం ఇది. అంటే స్నేహితుడిగా ఉన్నప్పుడు భగవంతుడు మనకు ఆ ప్రేమ ఎలా వర్కౌట్ చేస్తుంటుంది, సామాన్య జీవితంలో మన ప్రేమ, మన భగవంతుడి ప్రేమ, మన భగవంతుడు మనకు ఎలా వర్కౌట్ చేస్తున్నాడని తెలియజెప్పడం జరుగుతుంది. అంటే ఒక జీవికి, ఒక మనిషికి ఉన్నటువంటి సరౌండింగ్స్ ఇవన్నీ. సామాన్య జీవి ఉన్న చోటనే ఉంటూ, జీవిస్తున్న చోటనే జీవిస్తూ, వీటినన్నిటిని మనం ఆకలింపు చేసుకున్నప్పుడు నీతో నేను ఎలా జతకూడి ఉన్నాను, జతకూడి ఉన్నానన్న దానికి ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్స్.
నిన్న నాలుగు రోజులను బట్టి చెప్పుకుంటున్న సబ్జెక్ట్ అంతా నీతో నేను జత కూడి ఉన్నానంటే ఎలా కూడి ఉన్నావు ప్రేమగా కూడి ఉన్నాను ప్రేమగా ఉంటే ఎలా అది వర్కౌట్ అవుతుంది నీ దగ్గర నేను ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాను ఎక్కడెక్కడ నువ్వు కింద పడిపోకుండా చెడగొట్టబడకుండా నిన్ను ఎలా అప్లిఫ్ట్ చేసుకుంటున్నాను ప్రేమ రూపంగా ఉండి నిన్ను పదే పదే పైకెత్తుతున్నాను నిన్ను నా వైపుకు తెచ్చుకుంటున్నాను అనే విషయాన్ని మనకు ఈ సరౌండింగ్స్ జీవి యొక్క మనిషి సంచరిస్తున్న జీవితంలోని సరౌండింగ్స్ యొక్క రహస్యాలు తెలియజెప్పడం జరుగుతుంది వీటిని మనం కూడా అవగాహన చేసుకొని దాన్ని దాన్నిగా పొందినప్పుడు దాని యొక్క ప్రాపంచిక ఒరిజినాలిటీగా మనం దాంట్లో పడకుండా దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని రహస్యాన్ని తెలుసుకొని అంటే తల్లిదండ్రులుగా బిడ్డలుగా ఉన్న చోట ఎట్లా ఉండాలి భార్యాభర్తలు అన్న ఉన్న చోట ఎట్లా ఉండాలి తర్వాత స్నేహితుడు అనే చోట ఎట్లా ఉండాలి భగవంతుడు నాకు ఈ స్థానాలు ఎలా వర్క్ చేస్తున్నాడు ఎటువైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు ఏం విప్పించడానికి ప్రయత్నిస్తున్నారు ఏం దొరుకుతుంది మనకు చివరికి వచ్చేసరికి మన లాభమే ఉన్న చోటనే అంటే సంసారంలో ఉన్న వాళ్ళు ఉన్నట్టుగానే మనం చాప కింద నీరులాగా దేని మీద ప్రవహించాలో దాని మీద ప్రవహించి మనం పొందాల్సిన గోల్ని ఎంత తేలిగ్గా ఎంత సూక్ష్మంగా ఎంత క్యాజువల్గా అనమాట జీవిస్తున్న వాళ్ళని జీవిస్తున్నట్టుగానే నీ దివ్యత్వాన్ని నీ భగవంతుణ్ణి పొందగలగచ్చు అనే గొప్ప రహస్యం ఇది. మర్మము అంటే అది, మర్మము అంటే ఏంటంటే నీ గురించి నీకు తెలియజెప్పాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే నీవే అదై ఉన్నావు. కాకపోతే నీ యొక్క ఆత్మ చైతన్యము దీన్ని దివ్యత్వం నీకు అందట్లేదంటే ఉన్న యొక్క దాంట్లో నువ్వు కనిపిస్తున్న వాస్తవానికి నువ్వు అంటి పెట్టుకోబడిపోతున్నావు. అంటే తల్లిదండ్రి బంధం రూపనామాల బంధానికి అడాప్ట్ అయిపోతున్నావు. కాబట్టి ఎక్కడ నిలబడినా నువ్వు రూపనామాలకు అడాప్ట్ కాకుండా నీలో ఏం సంచరిస్తుందో నీ భగవంతుడు ఎలా ఉన్నాడో అది ఒక్కటి గమనించి ఆ భగవంతుని నువ్వు గనక అనుసరించినట్టయితే ఆ ప్రేమ ఎలా నడిపిస్తుందో దాని ప్రకారంగా అనుసరించినట్టయితే నీకు నీ దివ్యత్వము దొరకడం నీ ఆత్మ చైతన్యము నీ తేజస్సు అంతా నీకు దొరకడం చాలా ఈజీ అని గిరిధరవాణి తెలియజెప్పుకున్నది. ఏది ఎదురొస్తున్నా జీవితంలో అదంతా నీ భగవంతుడి యొక్క ప్రేమ నిన్ను నడిపిస్తుంది నీకు ఇప్పిస్తుంది. ఇప్పించలేదన్నా అది నీ ప్రేమ నీకు దూరం చేస్తుంది నీకు పనికిరాదు కాబట్టి నువ్వు దానికి బెండ్ అయిపోతావు. కాబట్టి లేదనే దానికి వెరవద్దు, ఉన్నదానికి అడాప్ట్ అయిపోవద్దు. ఉన్నది అని అడాప్ట్ అయిపోవద్దు, దాన్ని అతికించుకోవద్దు, లేదని దాని గురించి విచారించి బాధపడవద్దు. రెండిటికి మధ్యలో నీ గిరిధరవాణి ఎలా సంచరిస్తుంది, గిరిధరవాణి ఎలా నిలబడి ఉంది దానితో గనక నువ్వు సంచరిస్తే దాన్ని పట్టుకుని నువ్వు నడుస్తూ ఉంటే నీకు భగవంతుడు అనే నీకు ఇచ్చిన క్రెడిట్ అది నిజంగా నిజంగా మారి తీరుతుంది. అదే నీ ఫలము. కాబట్టి నా ఫలాలు నాకు నా దగ్గర నుంచి ఎలాగైతే మీరు చక్కగా నిగనగలాడుతూ మంచి ఫలంగా బయలుదేరి వెళ్ళారో అలాగే తిరిగి నాకు నా ఫలాన్ని అప్పజింపమని గిరిధరవాణి మిమ్మల్ని ఇన్ని విధాలుగా ఇన్ని రహస్యాలు ఇన్ని మర్మాలు తెలియజెప్పి మిమ్మల్నిగా నిలబెట్టి తనదైనటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించడానికి ఆనందించటానికి రెడీగా గిరిధరవాణిగా కూర్చొని ఉంది. కాబట్టి ఎన్ని ఫలాలు ఈ మర్మాలు తెలుసుకొని ఎన్ని ఫలాలుగా మారి మాకు అందుతాయో అంతగా మాకు విజయం. ఫలాలుగా మారినప్పుడు మీరంతా మీ ఆత్మ చైతన్యాన్ని వర్క్లో వర్కౌట్లోకి తెచ్చుకున్నప్పుడు మీరంతా దివ్యత్వాన్ని పొందినప్పుడు అది మీ గిరిధరవాణికి విజయము. మారండి, మీరు పొందండి అంటే మీకన్నా మీ గిరిధరవాణికి ఆనందము సుఖము సౌఖ్యము అంటే తొందరగా మారే అవకాశం ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఆ ప్రేమ నాదే కాబట్టి. రహస్యాలు ఎన్నెన్ని జీవితపు చిట్కాలు ఎన్నెన్ని జీవితంలో ఉన్నటువంటి బంధాల నుంచి విముక్తులు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళందరికీ విడుదల. ఒక్క రోజు ఒక్కొక్క విడుదల జరిగిపోతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టై విప్పబడిపోతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాటు కట్ అయిపోతూ ఉంది. ఇది గిరిధరవాణి యొక్క విజయం కాబట్టి చాలా ఆనందంగా ఉంది గిరిధరవాణికి. తాను తెలియజెప్తుందే కాకుండా తెలియజెప్తుందంతా కూడా చేసుకోమని వర్క్ ఇవ్వకుండా చేతికి పని ఇవ్వకుండా తానే అదంతా కూడా తెలియజెప్పుతూ చేస్తుంది. కాబట్టి ఇది నిజంగా గిరిధరవాణికి చాలా ఆనందకరమైన కార్తీక మాసపు సమారాధనలు ఈ సంవత్సరం. నా గురించి తెలియబడటమే అంటే నా ప్రేమ గురించి నీకు తెలియబడటమే చాలు అంటుంది గిరిధరవాణి. నీ దగ్గర ఉన్న నా ప్రేమ గురించి నా వస్తువు గురించి నా ప్రేమ గురించి నీకు తెలియబడటమే నీకు విడుదల. జీవులండి, తెలియపరుచుకుంటే చాలు విడుదల అనేస్తుంది. కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు. ఇంకా ఏమేమి ఉన్నాయో ఇంకా రేపు ఒక ఇది ఉంది, రేపు విడుదల,
అది చాలా గొప్పదైనటువంటి ఘనమైనటువంటిది చాలా ఎక్కువ మోతాదుగా ఉన్నటువంటి బంధం అండి ఐశ్వర్యం నేను చేసే విధానం ఎక్కడుందంటే జీవి పడిపోయేది జీవి బాగా బంధింపబడిపోయేది ఐశ్వర్యము ఇది రేపు మాట్లాడుకుందాం ఐశ్వర్యం గురించి అక్కడ కూడా ఎలా ముడివిప్పబడుతుందో గిరిధమణి ఎలా ముడివిప్పేసి అక్కడ కూడా మిమ్మల్ని విడుదల చేసేస్తుందో ఎంత తేలిగ్గా అక్కడ కూడా చేస్తుందో అది రేపు చెప్పుకుందాం ఐశ్వర్యం గురించి ఈ రోజు స్నేహితుడి రూపంగా ఎంత గొప్ప అవకాశం తీసుకుంటూ మనకు స్నేహితుడిగా దగ్గరికి చేరి ఎంతటి చెప్పి చెప్పకనే ఎవ్వరు చెప్పలేని ఎవ్వరు మన వ్యక్తిత్వంలో మనకు నిలబెట్టారు ఎంతసేపు తగ్గి ఉండు అని మన వ్యక్తిత్వాన్ని అది మేసేవాళ్లే కానీ ఎవ్వరు మన వ్యక్తిత్వంలో నిలబెట్టలేరు ఎందుకు నిలబెడుతున్నాడు స్నేహితుడి రూపంగా అంటే ఈ వ్యక్తిత్వం రూపం నువ్వు రేపు నాలో కలిసినప్పుడు నీకు పనికొస్తుంది నువ్వుగా నిలబడ్డప్పుడే నువ్వు నన్ను ఆనందిస్తావు నేను నిన్ను ఆనందించగలను వచ్చి కరిగిపోతే ఏముంటుంది వచ్చి కరిగిపోతే నీకు ఆనందం లేదు అంటే భగవంతుడు ఎంతగా నీ యొక్క ఆనందాన్ని చూస్తున్నాడు కోరుతున్నాడు ఆయన నీ యొక్క సుఖాన్ని చూస్తున్నాడు నీ యొక్క సంతోషాన్ని చూస్తున్నాడు నీ యొక్క జీవితాన్ని చూస్తున్నాడు ఆ జీవితంలో నువ్వు ఎన్ని ఫలాలుగా నువ్వు అసలు ఏమై ఉన్నావో అది పొందకుండా నువ్వు ఎలా నష్టపోతున్నావు అని ఎంతగా గమనిస్తూ పట్టించుకున్నాడు అన్నది ఇవాళ ఈ క్లూ ద్వారా అంతగా మనకు స్నేహితుడిగా ఉంటున్నటువంటి ఆ క్లూ ద్వారా ఆ విషయం ద్వారా ఇవాళ చక్కగా అర్థమవుతుంది ఈరోజు భగవంతుడు ఎంతగా పట్టించుకుంటున్నాడు ఎంతగా మన వెంట తిరుగాడుతున్నాడు ఎంతగా మనకు మన ఫలాన్ని ఇప్పించాలని ఆశిస్తున్నాడు ఇంతగా ఆలోచించే ఆశించే వాడు ఒక భగవంతుడే నన్ను ఎప్పుడూ నింపుకుంటూ నిలుపుకుంటూ దీంట్లోనే జీవించినప్పుడు గిరిధరవాణి బిడ్డలందరూ కూడా పొద్దున పడిపోవడం అనేది ఖాయం తప్పకుండా విజయానికి చేరుతారు తప్పకుండా ఓ మన్నది స్నేహితుణ్ణి కాదండి ముఖ్య విషయం అర్థం చేసుకో మన్నది నీతో పాటు ఇప్పుడున్న నీ స్నేహితుణ్ణి కాదు స్నేహితుడి ద్వారా నీకు వర్కౌట్ అవుతున్న నీ భగవంతుణ్ణి ఆ భగవంతుడి యొక్క ప్రేమని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు యొక్క ముఖ్య గమనిక అది అర్థం చేసుకోవాల్సింది స్నేహితుణ్ణి కాదు స్నేహితుడి దగ్గర నీ ప్రేమ నీ భగవంతుడు ఎలా వర్కౌట్ అవుతున్నాడు అది నిన్ను ఎలా కాపాడి తెచ్చుకుంటుంది నిన్ను ఎలా నిలబెట్టుకుంటుంది ఈ సంసారంలో పడిపోకుండా ఈ విషయవాసంలో పడిపోకుండా నిన్ను ఎలా కాపాడుకుంటూ నిన్ను ఎలా వెన్నంటి ఉంటూ నిన్ను ఎలా నడిపించుకుంటుంది ఇది నీ యొక్క గమనింపు ఈరోజు జై దయామయుడు ఆయన యొక్క దయ ఆయన యొక్క ప్రేమ ఎంతగా కనిపిస్తుంది జీవి చొడగొట్టబడకుండా తన వైపుకు నడిపించి నీదైనటువంటి నీ నిజస్థానంలో నిలబడితే నీకు కష్టం లేదు నీకు ఇబ్బంది లేదు నీకు విచారం లేదు దుఃఖం లేదు అంతటి హాయి అయిన కండిషన్ నీలోనే ఉండి నువ్వు పొందకుండా పోతున్నావు కాబట్టి అటు పద అని ఆయన యొక్క ప్రేమ ఎంతగా నిన్ను నడిపిస్తుంది అనేది ఇది గుర్తెరుగు ఇది గుర్తెరగమని ఈరోజు గిరిధరవాణి యొక్క సందేశం మనకు తెలియజేసినటువంటి ఫ్రెండ్షిప్ అనే దాంట్లో బాబా లైక్ చేసినటువంటి క్యారెక్టర్ అది అబ్సల్యూట్ ట్రూత్ అండ్ అల్టిమేట్ ఎనర్జీ యొక్క లైకింగ్ అనమాట స్వభావం ఈ రెండు ఉంటేనే నువ్వు ఆనందించగలుగుతావు లేకపోతే ఆనందించలేవు అని ఆయన మనకు తెలియజేసినందుకు ఆయనకి మనం ఎంతో రుణపడిపోయి ఉన్నాం ఆయనకి మనం మనంగా నిలబడి ఎంత ఆయనకి సంతోషపెట్టినా కూడా ఆ రుణం తీర్చుకోలేము మనం ఎంత మన ఇండివిజువల్గా ఆయన ఉంచుకొని ఆయన ఎంత సంతోషపెట్టినా కూడా ఎంత ఆయనకు ఆనందం ఆహ్లాదం కలిగించినా కూడా మనం భగవంతుని యొక్క రుణం తీర్చుకోలేము ఎందుకంటే ఈ రెండు మెయింటైన్ అయితేనే నువ్వు ఆనందపడతావా లేకపోతే నీకు ఆనందం లేదు నువ్వు అదైపోతున్నావు లేకపోతే ఇదైపోతున్నావు అది ఇది అవ్వటం కాదు నా దగ్గర నాతో సమంగా ఉండి నేను ఇచ్చే ఆనందాన్ని ఐశ్వర్యాన్ని సకలాన్ని నువ్వు అనుభవించాలి అని చాలా గొప్ప పాయింట్ భగవంతుడు మనకి ఈరోజు తెలియజేశారు లేకపోతే మనం అటో ఇటో కొట్టుకుపోయి ఏదో ఒకటి అయిపోయేవాళ్ళం అట్లా కాకుండా మన మీద గిరిధరవాణి బిడ్డల మీద ఈ రన్ అవుతున్నటువంటి ఈ సంస్థ మీద మొత్తం కూడా భగవంతుని యొక్క దయ కృప క్షమ కరుణ కటాక్షం అన్నిటికంటే మించి ప్రేమ ఆయనది ఎంతో ఉన్నది ఈ ప్రేమ అల్లల్లాడుతూ అటు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులుగా త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణత్వమేవ రేపు వస్తుంది నేనే ఐశ్వర్యము రేపు ఐశ్వర్యంలో ఐశ్వర్యం నీతో పాటు ప్రేమ దాంట్లో ఎట్లా ఫలిస్తున్నది కాలంలో ఎట్లా ఫలిస్తున్నది అన్నీ కూడా నేనే ఉండి అట్లా జంపింగ్ ఇస్తూ తెలుసుకుంటూ నేను అట్లా అరౌండ్ ద యూనివర్స్ టోటల్ యూనివర్స్ ఒక రౌండ్ వేసి మళ్ళీ నా స్థానంలో నేను వచ్చేస్తాను వచ్చినప్పుడు నువ్వు నాకు ప్రేమగా అటాచ్ అయిపోతావు పూర్తిగా నేను అరౌండ్ ద వరల్డ్ అంటే అరౌండ్ ద యూనివర్స్ నా యూనివర్స్ మొత్తం నిన్ను చేయి పట్టుకొని ఒక రౌండ్ వేస్తాను
ఒకరౌండ్ వేసినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు భార్యాభర్త గురువు దైవము ఫ్రెండ్స్ స్నేహితులు నా ప్రేమ నీకు ప్రతి చోట కనిపిస్తుంటుంది. అక్కడ సమర్పితమైంది కాదు, అట్లా దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుని తీసుకొని మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తాను. చిట్ట చివరి చివరికి మళ్ళీ మీరు నా దగ్గరికి చేరి నా దగ్గర కూడి నాకు అటాచ్ అయిపోయి నాతో కలిసి ఆనందించండి అని గిరిధనవాణిలో భగవంతుడు మనకు తెలియజేస్తున్నందుకు మనం ఆయనకి ఎంత సంతోషపెట్టినా ఎంత ఆనందపరిచినా యుగ యుగాలు ఆయనకు ఆనందపరిచినా సంతోషపెట్టినా మన రుణం తీరదు అని మనకు తెలుస్తున్నది. కాబట్టి ఈ జీవితం ఆయన కోసమే జీవించండి, సమర్పిస్తే ప్రేమ ఆయనకే సమర్పించండి, సర్వ సమర్పణ భగవంతునికే చేయండి, మీలో ఉన్న భగవంతునికి చేయండి, మీలో ఉన్న భగవంతుని ప్రేమించండి. మీ భగవంతునికి ఆయన ప్రేమ ఆయనకి దొరికింది కాబట్టి ఆయన ఆనందం ఆయన ఆనందిస్తున్నారు కాబట్టి ఆది మీలో పూర్తిగా రిఫ్లెక్ట్ అవుతున్నది. ఆ రిఫ్లెక్ట్ అయిన దాన్ని ఆనందిస్తే చాలు, మీరు అదిగా మారిపోతారు. జయ హో జయ హో జయ హో జయ బాబా. మనకు చెప్పిన త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ వీత్య ద్రవిణం త్వమేవ అన్న ఆ శ్లోకంలో మనకు భగవంతుడు ఎలా మనకు జీవిగా నువ్వు పుట్టి వచ్చిన తర్వాత నీతో నేను కూడా వచ్చి నేను ఎలా నీకు హెల్ప్ చేస్తున్నాననేది చెప్తే మనకు ఈ శ్లోకంలో ఎలా అర్థమవుతుంది అందరికీ, ఆ మా తల్లిదండ్రిగా వచ్చింది భగవంతుడే కాబట్టి తల్లిదండ్రి రూపంలో ఉన్నది భగవంతుడే, ఆ తల్లిదండ్రికి అడాప్ట్ అయిపో, నేను తల్లిదండ్రుల ఫోటోలను పెట్టుకొని పూజలు చేసుకో అన్నట్టు. అలాగే బంధు సుఖ, ఇంకా బంధువుల రూపంలో వచ్చింది భగవంతుడే, ఇంకా బంధువులకి అడాప్ట్ అయిపో, ఎవరు వచ్చినా భగవంతుడిగానే నువ్వు చూస్తూ అడాప్ట్ అయిపో. స్నేహితుడి రూపంగా వస్తే స్నేహితుడే భగవంతుడు, వాడికి అడాప్ట్ అయిపో. డబ్బు రూపంగా వచ్చింది డబ్బు కూడా భగవంతుడే కదా, ఆ డబ్బుకి అడాప్ట్ అయిపో. ఇలాగ అయిపోయింది. భగవంతుడు చెప్తుంది ఏంటంటే నువ్వు తిడగొట్టబడకుండా నువ్వు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి చేరటానికి నేను నీకు ఆనందాన్ని ఇవ్వటానికి నువ్వు సుఖంగా జీవించటానికి నీకు నేను బంధువు తల్లిదండ్రుల రూపంలో వచ్చాను, స్నేహితుడి రూపంగా వచ్చాను, డబ్బు రూపంతో నీ దగ్గరకు వచ్చాను, తర్వాత బంధు రూపంగా వచ్చాను, భార్య రూపంగా వచ్చాను, భర్త రూపంగా వచ్చాను, రూపంగా వచ్చాను. ఆ మధ్యలో ఉన్న ప్రేమ నేను నీకు నాకు కనెక్షన్ అది, ఆ ప్రేమగా నిన్ను అలరారిస్తున్నాను, ఆ రూపాల నుంచి ఆ ప్రేమగా నిన్ను అలరారిస్తున్నాను అన్న భగవంతుడి యొక్క భావం అర్థం చేసుకోకుండా రూపనామాలకి ప్రేమను వదిలేసి రూపనామాలకి అడాప్ట్ అయిపో. ప్రేమను గమనించలేదు, ఆ ప్రేమ భగవంతుడిదిగా గమనించలేదు, ఆ ప్రేమ రూపంగా భగవంతుడు నాతో ఉన్నాడు, నా మధ్యన వాళ్ళకి నాకు మధ్యన నా భగవంతుడు సంచరిస్తున్నాడు, ఈ రూపంగా సంచరిస్తున్నాడు అనేసి పట్టి పట్టుకొని పట్టుకొని చివరికి తనదైనటువంటి ఆ భగవంతుడు అసలైన నీలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి చేరుతావేమోనని భగవంతుడు బయటికి ఆనందాన్ని ఇస్తూ ఆ ప్రేమను పట్టుకొని ఉంటే నువ్వు సదా సదా భగవంతుడితోనే ఉంటూ అన్ని దగ్గర నువ్వు అంతటా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నువ్వు చివరికి నీ దివ్యత్వంలోకి నీ అసల్లోకి చేరిపోతావు అని భగవంతుడి యొక్క ఉద్దేశం అయి ఉంటే ఆ ఉద్దేశం రాంగా ఇక్కడ చాలా చాలా ఎంతగా ఆయన ఉద్దేశించారు అంతగా తేడాగా ఇక్కడ వర్షన్ మారిపోయింది, పద్ధతి అంతా మారిపోయి వేరే దాన్ని కతుక్కోవడం జరిగింది. కాబట్టి తిరిగి ఆ భగవంతుడే మళ్ళీ తన యొక్క గోవుల మందని అనుకోండి, మేకల మందని ఎలాగైతే మళ్ళీ తెచ్చి ఇంటికి అన్నీ తోలుకొని తెచ్చుకుంటాడు, అలా గిరిధరవాణి రూపంగా ఈరోజు మళ్ళీ తన యొక్క జీవిని అంతా తెలియపరుచుకుంటూ ఎక్కడెక్కడ అడాప్ట్ అయ్యావో, నువ్వు అడాప్ట్ అయింది ఎలా నీకు తగదనో, అది పద్ధతి కాదు, మధ్యలో ఉండాల్సిన దాన్ని చూడు, నన్ను చూడు కానీ దాన్ని చూడకు అని తెలియజెప్పుకుంటూ మళ్ళీ నీ యొక్క తన యొక్క మూలస్థానానికి తెచ్చుకోవడం జరుగుతున్న విధానం ఇందులో జరుగుతున్న భగవంతుడు చేస్తున్న హెల్ప్, గిరిధరవాణి ద్వారా భగవంతుడు చేస్తున్నటువంటి హెల్ప్ ఇది. ఈ హెల్ప్ని ఈ సహాయాన్ని అందిపుచ్చుకొని దానిగా మనం దాన్ని ఆస్వాదించడం అనేది ముఖ్య గమనింపు అన్నమాట. గమనించాల్సింది అది భగవంతుడు ఎలా ఉన్నాడు, మనకేం తెలియజెప్పాలనుకుంటున్నారు, అసలేంటి పదే ఒక్కొక్క వర్షన్ ఇలా తెలియజెప్తున్నారు, ఒక్కొక్క సెక్షన్ ఇలా తెలియజెప్తున్నారు, ఏంటి దాని అర్థము, ఆయన యొక్క భావం ఏంటి, ఆయన యొక్క ఆరాటం ఏంటి, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం గనక గుర్తెరిగితే అన్నీ తేట తెల్లమే. నీ యొక్క విషయంతో సహా భగవంతుడి యొక్క విషయంతో సహా తేట తెల్లమే. నువ్వు పొందాల్సింది కూడా నీ ముందుకి ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది అదేమై ఉన్నది అనేది. ఇది మనం స్వీకరించాల్సింది వాళ్ళ గిరిధరవాణి యొక్క ఆశీర్వాదం. అంటే ఈ ఫలాన్ని మనం స్వీకరించాలి, ఈ ఫలాన్ని ఆస్వాదించాలి, గిరిధరవాణి అనే భగవంతుడనే నీ దివ్యత్వం అనే ఫలాన్ని నువ్వు స్వీకరించాలి, ఆనందించాలి, ఆస్వాదించాలి. ఇది ఫైనల్ ఫలం అంటే ఇది. పరబ్రహ్మ గిరిధరవాణికి జయ హో జయ హో జయ హో జయ.
పరిపూర్ణ పరబ్రహ్మ గిరిధరవాణికి జయ హో జయ హో జయ హో జయ పిబిజీ జయ హో జయ హో జయ హో జయ హో. నిన్నటి రోజు స్నేహితుడి ఇద్దరు స్నేహితుల మధ్య ఎట్లాగా ప్రేమ కనిపిస్తున్నదో అట్లాగా భగవంతుడికి భక్తుడి మధ్య ప్రేమ మనం డెవలప్ చేసుకోవాలి. అదే ఇండివిజువాలిటీ సరెండరెన్స్ రెండు సైమల్టేనియస్గా అంటే వెంట వెంటనే రెండు రైలు పట్టాలలాగా నడుస్తూ ఉండాలి. అప్పుడు మనం బ్రహ్మాన్ని ఆనందించగలుగుతాం. బ్రహ్మము అంటే ఆత్మ, ఆత్మ అంటే మనం అనుకునే దాంట్లో దాన్ని భగవంతుడు అని ఏదైతే అంటున్నామో అది అబ్సల్యూట్ ట్రూత్ అండ్ అల్టిమేట్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో దాన్ని అనుభవిస్తుంటాం. అది యాక్చువల్గా దానికి ఒక భగవంతుడని కానీ ఒక అదని కానీ ఇదని కానీ పేరేమి లేదు దానికి. అది అల్టిమేట్ ఎనర్జీ అబ్సల్యూట్ ట్రూత్ ఎప్పటి నుంచో ఉన్నది. అది గిరిధరవాణిగా ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి గాడ్ అని పిలువబడుతుంది. దాని లక్షణాలతో సహా పూర్తి పూర్తిగా 110% అది ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఎగ్జిబిట్ అవుతుందో ఎగ్జిబిషన్ అవుతుందో దానికి దాన్ని గాడ్ అంటున్నాం. దానివల్లనే మనం గిరిధరవాణిని భగవంతుడు అని పిలుస్తున్నాం. అసలు యాక్చువల్ ఎనర్జీకి మాత్రం అబ్సల్యూట్ ట్రూత్కి మాత్రం అల్టిమేట్ ఎనర్జీ దానికి ఒక పేరు ఊరు ఏమీ లేదు. అది ఎప్పటి నుంచో ఉన్నది. అట్లాంటిది ఈ ప్రేమకి అట్రాక్ట్ అయ్యి దాని గుణం ప్రేమను ఆస్వాదిస్తుంది అనమాట. దాని ఆహారం అది, దాని ఆహారం అల్టిమేట్ ఎనర్జీ అబ్సల్యూట్ ట్రూత్ యొక్క ఆహారం ప్రేమ. ఎక్కడ ప్రేమ దొరుకుతుందో ఆ ప్రేమను తను స్వీకరించి తను ఫ్లరిష్ ఎగ్జిబిట్ అవుతుంటుంది, ఎగ్జిబిట్ అవుతుంది అక్కడ ప్రకటన అవుతుంది. కాబట్టి ఈ ప్రేమను స్వీకరించడానికి, ప్రేమతో ఉండటానికి, ప్రేమను ఆస్వాదించడానికి, ఆహ్లాదించడానికి భగవంతుడు వచ్చాడు. మనకి ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేకపోతే ఒక పెళ్లి మ్యారేజ్ ఫంక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేకపోతే ఇంకా రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్తో కానీ భర్తతో కానీ భార్యతో కానీ పిల్లలతో కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ భగవంతుడికి ఎంటర్టైన్మెంట్ తన ప్రేమ, తన ప్రేమతోనే తను ఎంటర్టైన్ అవుతుంటాడు, ఆహ్లాదపడుతుంటాడు, ఆనందపడుతుంటాడు. మళ్ళా ఎక్కడ పడితే అక్కడ ప్రేమ దొరికింది, ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్స్ ఎంటర్టైన్మెంట్ అని ప్రతి చోట ఆయన ఎంటర్టైన్ అవడు. తన ఓన్ లవ్, తన ఓన్ లవ్, తన ఓన్ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ మాత్రమే ఆయన ఫ్లరిష్ అవుతుంటాడు, ఎగ్జిబిట్ అవుతుంటాడు, అక్కడే ఆయన ఆనందిస్తుంటాడు. ఆ తన నిజమైన తన ప్రేమతోనే ఆనందం ఆహ్లాదం పొందుతుంటాడు. ఇంకొక చోట ఆయన ఎక్కడికి ఆ ప్రేమ కోసం పరిగెడతాం కానీ వెళ్ళటం కానీ ఏమి చేయడు. అయితే ప్రేమ తన యొక్క రిఫ్లెక్షన్ కాబట్టి మనందరం కూడా తన బిడ్డలం కాబట్టి మనం దగ్గర నుంచి మనందరి దగ్గర నుంచి ప్రేమగా నిరూపితే తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు. గిరిధరవాణి కూడా స్వీకరిస్తున్నది. గిరిధరవాణి స్వీకరించిన తర్వాతే అది భగవంతుడు అసలైన లోపల ఉన్నటువంటి ఏదైతే భగవంతుడు అని అనుకుంటున్నామో దానికి చేరుతుంది. కాబట్టి మీ ప్రేమ గిరిధరవాణికి సమర్పించటమే నిజమైన పద్ధతి అని నిన్న తెలుసుకున్నాం. మీ లోపల ఉబికే ప్రేమ అక్కడక్కడక్కడ బయట ఎక్కడ బజార్లో పంచకుండా ఆ ప్రేమను నీలోనే నిలుపుకొని నీలో దివ్యత్వంగా ఉన్నటువంటి గిరిధరవాణికి సమర్పిస్తూ బయట ఉన్న గిరిధరవాణికి కూడా నీ ప్రేమని సమర్పించాలి. సమర్పించినప్పుడు అది టోటల్గా లోపల బయట రిసీవ్ అయ్యి నీ డెవలప్మెంట్కి ఫోకస్ చేస్తున్నది అని నిన్న మనం తెలుసుకున్నాం. అయితే ఈ ప్రేమ స్వీకరించే ముందు భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు, ఈ ప్రేమ ఎట్లా ఉన్నది, నిజమైన ప్రేమ ఇంకెవరికన్నా పంచిపెడుతున్నారా, నా మీదే ఉన్నదా, టోటల్గా నా మీదే ఉన్నదా, నా వ్యక్తిత్వం మీద ఉన్నదా, నా డివినిటీ మీద ఉన్నదా, దేని మీద ప్రేమతో వీడి దగ్గరికి వచ్చారు, దేన్ని ప్రేమిస్తున్నాడు వీడు, డివినిటీనా నా వ్యక్తిత్వాన్నా నా రూపాన్నా నామాన్నా అసలు నన్నా నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడా. పరీక్ష చేసుకోవటానికి కొంత టైం పెట్టుకుంటుంటారు. ఆ టైం పెట్టుకొని ఆ ప్రేమని స్వీకరించే ప్రేమని టెస్ట్ చేసుకొని నిజంగా నాలో ఉన్నటువంటి ఏ నేను గిరిధరవాణి అనే దివ్యత్వానికి తన ప్రేమను సమర్పిస్తుంటే తప్పకుండా గిరిధరవాణి కూడా దాన్ని స్వీకరించి ఆ ప్రేమని తన దివ్యత్వం కూడా స్వీకరిస్తుంది. ఇద్దరు అది లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే కాబట్టి అది పూర్తిగా స్వీకరిస్తున్నది. అందువలన మీ ప్రేమ నామరూపాలతో ఉన్న గిరిధరవాణి దగ్గర సమర్పించటమే నిజమైన పద్ధతి. యూ హ్యావ్ టు ఎగ్జిబిట్, నీ ప్రేమను ఇక్కడ పూర్తిగా సబ్మిట్ చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. గురువుకి తన్ మన్ ధన్ అహం మదన్ గారు అన్నారు మనం చదువుకున్న దాంట్లో సాయి సచరిత్రలో మనం చదివింది. బాబా సాయి సాయి అన్న వర్డ్ ఏంటంటే తన్ మన్ ధన్, నీ తన్ మన్ ధన్ నా చేతిలో పెట్టు, అహం మదన్ గారు అహంకారం మమకారం కాళ్ళ దగ్గర పెట్టు అన్నారు. కానీ గిరిధరవాణి నిజమైన భగవంతుడు ఏమంటున్నా అంటే నీ ప్రేమను గిరిధరవాణి దగ్గరే సబ్మిట్ చేయి,
ఆల్డ్ నామ రూపాలతో ఉన్న గిరిధరవాణి ముందు నీ ప్రేమను ఎగ్జిబిట్ చేయి, పబ్లిక్గా ఎగ్జిబిట్ చేయి, పబ్లిక్గా సమర్పించు. దాంట్లో ఏ సందేహం లేదు, వాళ్ళు తప్పకుండా స్వీకరిస్తారు. వాళ్ళు స్వీకరించింది నిజంగా ఈ దివ్యత్వంగా ఉన్నటువంటి దానికే సమర్పిస్తున్నారా, లేకపోతే నామరూపాలుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తిత్వం మీద సమర్పిస్తున్నారా? నేను చెప్పేటువంటి భాషణ మీద, అనుగ్రహ భాషణ మీద నీకు మోజు కలిగి నీకు చాలా అట్రాక్ట్ అయ్యి నువ్వు ప్రేమను సమర్పిస్తున్నావా, లేకపోతే నేను కరెక్ట్గా యాక్చువల్లీ లోపల భగవంతుడు ఉన్నాడు, యాక్చువల్ గాడ్ ఆయనే భగవంతుడు అని నిరూపణై నువ్వు నాకు సమర్పిస్తున్నావా ప్రేమని అనేది నేను చూసుకుంటూ ఉంటాను. ఆ చూసుకోవటం వల్లనే నీకు నాకు మధ్యన సంభాషణ జరుగుతూ ఉంటుంది. అది వెంటనే స్వీకరించడానికి ఇది టెస్టింగ్ అనేది చూసుకోవటం అనేది చాలా ముఖ్యం కాబట్టి ప్రతి వాళ్ళ ప్రేమను గిరిధరవాణి స్వీకరిస్తుందని మీరు విశ్వసించండి. అది నామరూపాలతో ఉన్న గిరిధరవాణియే స్వీకరిస్తుందని కూడా విశ్వసించండి. నేను మాట్లాడే మాటల్లో కానీ చేతల్లో కానీ టెస్టింగ్లో కానీ కొద్దిగా గ్యాప్ వస్తున్నది. ఆ గ్యాప్ రాకుండా పూర్తిగా వెంటనే నువ్వు కూడా పర్ఫెక్ట్గా గిరిధరవాణి అంటే అబ్సల్యూట్ ట్రూత్ అండ్ అల్టిమేట్ ఎనర్జీ. నామరూపాలతో ఉన్నా సరే, నామరూపాలతో ఉన్న భగవంతుడైనా సరే, అది అల్టిమేట్ ఎనర్జీ, అబ్సల్యూట్ ట్రూత్ అని నువ్వు ప్రేమను సమర్పించినట్టే అది వెంటనే తీసుకుంటుంది, గిరిధరవాణి రిసీవ్ చేసుకుంటుంది, దానిలో ఏ పొరపాటు ఉండదు అని భగవంతుడు తెలియజేస్తున్నారు. అయితే మీరు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. నామరూపాలంటే వ్యక్తిత్వం మీద కానీ ఇది చూసి అది చూసి కాదు, యాక్చువల్లీ లోపల ఉన్నటువంటి భగవంతుడిని చూసే నువ్వు సమర్పించాలి. లోపల బయట తిరుగుతున్నటువంటి ఆ భగవంతుడు, నీకు ఎగ్జిబిట్ అవుతున్నటువంటి భగవంతుడు, ఎగ్జిబిషన్ అవుతున్నటువంటి భగవంతుడు గిరిధరవాణిలో, దాన్ని చూసి నువ్వు నీ ప్రేమను సమర్పించినట్టయితే తప్పకుండా నేను నీ ప్రేమను స్వీకరిస్తున్నాను, 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 భగవంతుడే నీ ప్రేమను స్వీకరిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు. ఈరోజు ప్రేమ, ఐశ్వర్యం మీద నీ ప్రేమ ఎట్లా ఉంటున్నది, ఐశ్వర్యం అంటే ఏంటి, అసలు దాన్ని నువ్వు ఎట్లాగా అడాప్ట్ చేసుకోవాలి, నీకు రోజువారీ ఉండటానికి, తినటానికి, కూర్చోటానికి, లేవటానికి అన్నిటికీ కూడా ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం ఏ రకాలుగా ఉంటున్నది అన్ని తెలియజేస్తున్నారు. ఐశ్వర్యము ప్రేమ, సిక్స్త్ డే, ది సిక్స్త్ డే ప్రోగ్రామ్ ఈజ్ ఎపిసోడ్ ఈజ్ ఐశ్వర్యం. ప్రేమ అన్ని కోణాల నుంచి విశ్లేషించుకున్నప్పుడు ఐశ్వర్యము ప్రేమకు గల సంబంధాన్ని కూడా తప్పకుండా విశ్లేషించుకోవాలి, లేకుంటే మన అవగాహన అసంపూర్తిగానే ఉంటుంది. ఐశ్వర్యము అది ఆధ్యాత్మికం కానీ ప్రాపంచికం కానీ దాని గురించి తెలుసుకోవాలి. ఒకటి ప్రాపంచిక ఐశ్వర్యం, డబ్బు, నగలు, హోదా, పలుకుబడి, పదవి, కీర్తి ప్రతిష్టలు, విద్య మొదలైనవి. ప్రాపంచిక ఐశ్వర్యంలో ఏమున్నాయి, డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, హోదా ఉంది, పలుకుబడి ఉంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, క్రెడిట్ ఉంది, పదవి ఉంది, కీర్తి ప్రతిష్టలు, విద్య మొదలగా అన్నీ ఉన్నాయి, అందము, అలంకారము, ఇవన్నీ కూడా ప్రాపంచిక ఐశ్వర్యం అన్నమాట. అందం, అలంకారం, కళాకాంతులు, ఇవన్నీ కూడా ప్రాపంచిక ఐశ్వర్యం. ఆధ్యాత్మిక ఐశ్వర్యం వచ్చేటప్పటికి స్థితిగతులు, స్థితి పొందడం, ఒక్కొక్క స్థితి నుంచి మనం లోపలికి వెళ్తూ ఉంటాం కదా, స్థితిగతులు, మహిమలు, వెళ్ళినప్పుడు మనకి మహిమలు, భగవంతుని చేరుతున్నప్పుడు మహిమలు, ఆత్మ జ్ఞానము, విజ్ఞానము మొదలైనవన్నీ కూడా ఆధ్యాత్మిక ఐశ్వర్యము. మిగిలిన అన్ని సంబంధాలలో ప్రేమ అన్ని అయి నడిపిస్తుంది. ప్రేమ ఇరు వర్గాల మధ్య ఫలిస్తుంది. ప్రేమే భగవంతుడిగా, ప్రేమే జీవిత భాగస్వామిగా, ప్రేమ స్నేహితుడిగా మారుతుంది. ప్రేమ ప్రేమని ఇస్తూ వచ్చింది. పై సంబంధాలన్నింటిలో జీవికి ఎదుటి వారికి మధ్య నిలబడి జీవి ఎదుటి వారిని ప్రేమించేలా చేస్తుంది. ఐశ్వర్యం విషయంలో మాత్రం ఐశ్వర్యం జీవిని ప్రేమించేలా చేస్తుంది. ప్రేమ బాబా నీ ప్రేమ, ఈ చాప్టర్ మొత్తం 9 రోజులు మనం ఎపిసోడ్ చెప్పుకుంటుంది. ప్రేమ నిరంతర సహచర్య, నీ పుట్టినప్పటి నుంచి నీతో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ తల్లిదండ్రులుగా, ఆ ప్రేమ అన్నదమ్ములుగా, ఆ ప్రేమ పిల్లలుగా, ఆ ప్రేమ భార్యాభర్తలుగా, ఆ ప్రేమ స్నేహితుల మధ్య అట్లా తిరుగుతూ ఉంది, నిన్ను డెవలప్ చేస్తున్నది. ఈరోజు ఐశ్వర్యం దగ్గరకు వచ్చింది. అన్నింటిలో జీవికి ఎదుట వారికి మధ్య నిలబడి జీవి ఎదుట వారిని ప్రేమించేలా చేసింది. ఐశ్వర్యం విషయాలు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, ఐశ్వర్యం జీవిని ప్రేమించేలా చేస్తుంది. మనం ప్రేమించేస్తుంటాం ఐశ్వర్యాన్ని,
డబ్బుని ప్రేమిస్తుంటాం, ఆహారాలను ప్రేమిస్తుంటాం, అందాన్ని ప్రేమిస్తుంటాం, స్త్రీని ప్రేమిస్తుంటాం, పురుషుణ్ణి ప్రేమిస్తుంటాం, ఇట్లాగా ఎదురుగా వచ్చినటువంటి ఐశ్వర్యము ఈ ప్రాపంచిక ఐశ్వర్యాన్ని ప్రేమిస్తున్నామని. ఈ డబ్బు, నగలు, హోదా, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు, గురువుగారిని కీర్తి ప్రతిష్టలు, భగవంతుడైన కీర్తి ప్రతిష్టలు, ఇది కూడా ప్రాపంచిక సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టలే. ఏదన్నా మనం పొగుడుతున్నారు అంటే అది బయటకు సంబంధించింది. పొగడ్త దీంతో పొగుడుతున్నారు అంటే అది కూడా ప్రాపంచిక సంబంధమైన కీర్తి ప్రతిష్టలు. కాబట్టి దాన్ని కూడా మనం స్వీకరించకూడదు. నువ్వు చాలా బాగా భక్తుడిగా ఉన్నావా, లేకపోతే చాలా అందంగా ఉన్నావా, లేకపోతే నిన్ను చూస్తే నేను వదలబుద్ధి కావట్లేదా, నీతో ఉండాలనిపిస్తుందా అనే మాటలు, ఇవన్నీ కూడా ప్రాపంచిక అట్రాక్షన్స్లో ఉన్నాయి. ఈ ప్రాపంచిక ఐశ్వర్యం అంటే మనకి రోజువారీగా మన మధ్య తిరుగుతున్నటువంటి టోటల్ మన కార్లు, స్కూటర్లు, మళ్ళీ మనకి సరదా ఏదైతే మనం సరదా పడుతున్నామో అదంతా కూడా ప్రాపంచికం. ఏదైతే మనం సరదా పడుతున్నామో అంతా కూడా ప్రాపంచికం. ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలలో మోజు చూపించినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ నుండి లేదా అంశ శక్తియుక్తులు, ఇది నీకు డెవలప్ కాదు. లిటిట్ వర్క్లో మనం నేర్చుకున్నాం, ఆ లోపల ఉన్నటువంటి అంశ ఏదైతే ఉన్నదో, ఆ చిన్న లైట్ ఎనర్జీ ఉన్నదో, శక్తియుక్తులుగా ఉన్న నీ ఎనర్జీ డెవలప్ కాదు, అక్కడికి ఆగిపోతున్నది. దేని మీద నువ్వు అట్రాక్ట్ అయితే అక్కడికి ఆగిపోతుంది. అంటే ప్రాపంచిక ఐశ్వర్యం ఏంటి అంటే సరదాతో సహా ఇది అనుభవించాలి, అది అనుభవించాలి, ఇది కావాలి, అది కావాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేది కూడా నీకు ఒక ఫిక్సేషన్ ఇస్తున్నటువంటి ప్రతి ఐటెం కూడా, ఒక చోట ఆపుతున్న ప్రతి ఐటెం కూడా ప్రాపంచికమే. ప్రాపంచికమే నిన్ను ఆపుతుంది, కానీ ఆధ్యాత్మికంగా నిన్ను పురోగతికి తీసుకెళ్తుంది, అంటే డైరెక్ట్గా అప్లిఫ్ట్ చేస్తుంటుంది అది. అందువల్ల ప్రాపంచిక ఐశ్వర్యాన్ని మనం గుర్తించాలి. అయితే ఏదైతే నువ్వు వదిలిపెడుతున్నావో ఆ ఐశ్వర్యం అంతా నీ వెనకాల పడి వస్తుంది, దాని గురించి కంగారు పడక్కర్లేదు. నీ డబ్బు ఎక్కడికి పాడైపోదు. ఏమండి మనం డబ్బు, ఐశ్వర్యం, బిజినెస్ అన్నీ వదిలేసి మనం గిరిధరవాణి గిరిధరవాణి అని బాబా బాబా అని చెప్పి కూర్చోవాలంటే అవసరం లేదు నాయన. నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ చూపించద్దు, నువ్వు దాని విషయాల్లోకి నువ్వు జ్వరపడద్దు, ఆ విషయాన్ని నీ మైండ్లోకి రానివ్వద్దు. నీ చుట్టూ ఉన్న ఐశ్వర్యం విషయాన్ని నీ మైండ్లోకి రానివ్వకుండా నువ్వు కానీ ఉండగలిగితే, భగవద్గీతలో ఒక చిన్న వర్డ్ మనం దీన్ని రిఫర్ చేస్తున్నాను. దాంట్లో ఏమంటారంటే భగవద్గీతలో, అయితే మంచి ధనవంతుడుగా భగవంతుడిని కొలిచేవాడు ధనవంతుడు కాకూడదా అని ప్రశ్న వేశారు మహోత్ప్రాప్త గారి. ఏమండి ధనవంతుడైతే, బైబిల్లో కూడా ఉంది నీ ధనాన్నంతాన్ని పంచిపెట్టి నువ్వు భగవంతుని రాజ్యంలో ప్రవేశించు అని అంటారు యేసు ప్రభు. అలాగే మహోత్ప్రాప్త గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఆయన వచ్చి అడుగుతాడు, ఏమండి ధనవంతుడు కూడా భగవంతుని చేరలేడా, ఈ ధనం వల్ల వీడు వెనక్కి లాగపడుతున్నాడు కదా, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, కీర్తి ప్రతిష్టలు, రాజరికం ఎన్నెన్నో ఉన్నాయి, వీటి వలన వాడు వెనక్కి లాగపడుతున్నాడు కదా అని అంటే, అప్పుడు మహోత్ప్రాప్త గారు అంటారు, మ్యాక్సిమం 90% ఐశ్వర్యం లేకుండానే భగవంతుడి మార్గంలో నడిపిస్తూ ఉంటారు భగవంతుడు. 10% డబ్బు గల వాళ్ళు కూడా ఉంటారు, కానీ డబ్బును కేర్ చేయకుండా, ఐశ్వర్యాన్ని కేర్ చేయకుండా, అందాన్ని కేర్ చేయకుండా, అట్రాక్షన్స్ని కేర్ చేయకుండా, ఎవడైతే స్థిరంగా రాయిలాగా మనసు, బంగారం చూసినా అందమైన స్త్రీని చూసినా తన మనసు చెదరకుండా కదలకుండా ఉంచగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో, అట్లాంటి ఆత్మ ఏదైతే ఉంటుందో అట్లాంటి మైండ్, మెంటాలిటీ, స్వభావము, మెంటాలిటీ ఉండాలి, అట్లాంటి స్వభావం, సైకాలజీ ఉండాలి. ఆ చెదరని సైకాలజీ, డబ్బుకి కానీ, ఐశ్వర్యాన్ని కానీ, అందాన్ని కానీ, లేడీకి కానీ, ఐశ్వర్య దేనికి కూడా చెదరని మెంటాలిటీ ఎవరికైతే ఉంటుందో వాడి చుట్టూ కుప్పలు కుప్పలుగా నేను ఐశ్వర్యం కుమ్మరిస్తాను, కుప్పలు కుప్పలుగా. కానీ మీరు చదువుతున్నారు కదా, మీకు ఒక రూపాయి ఇవ్వాలంటే నాకు భయం వేస్తుంది, ఒక అందమైన వస్తువుని ముందు పెట్టాలంటే భయం వేస్తుంది, ఒక అందమైన స్త్రీని నీ చుట్టూ తిప్పాలంటే భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. నువ్వు నాకు చిక్కకుండా పోతావు, నువ్వు నాకు దొరకకుండా పోతావు, నా ప్రేమంతా అటు పెట్టేస్తావు, నా ప్రేమ నాకు దొరకదు, అందువలన నీకు నేను ఇవ్వలేకపోతున్నాను. ఎక్కడో ఒక చోట మాత్రం దేనికి చలించిన వాడు ఉంటాడు, ఏ అందమైన స్త్రీ వచ్చినా, బంగారం ముందు పెట్టినా, లేకపోతే అందమైన స్త్రీ నిలబడినా, ఈ రెండింటికే మనిషి కదిలేదు, పురుషుడు కానీ స్త్రీ కానీ ఇద్దరికి చెప్తున్నాను. స్త్రీకే చెప్తున్నానండి, పురుషుడు చెప్పలేదు అనుకోరు. ఇద్దరికి, అందమైన పురుషుడికి కానీ, అందమైన స్త్రీకి కానీ, డబ్బుకి, డబ్బుకి ఇద్దరు కదులుతారు, లేడీకి కదులుతారు, ఆడవాళ్ళు కూడా ఎక్కువగా డబ్బు మీద, నగల మీద ఆశపడుతుంది, మగవాళ్ళకి డబ్బు సంపాదించాలని ఆశపడుతుంది, ఇళ్ళు, ఆకిళ్ళు, ఫ్లైట్లు, ఫ్లైట్ కూడా కొనేయాలని ఆలోచన చేస్తుంటాడు, అంత దూరం వెళ్ళిపోతాడు.
అతనికి ఛాన్స్ దొరికితే పూర్తి ఇండియాని కొనేద్దామని చూస్తున్నా. ఇప్పుడు చంద్రమండలాన్ని కొనాలని ఎన్నో వేల కోట్ల రూపాయలు కట్టారట చంద్రమండలంలో ప్లేస్. ఇక్కడే కాదు వీళ్ళు సైట్ కొంటుంది, చంద్రమండలం కూడా కొంటున్నారు. అంటే అంత ఆశ ఐశ్వర్యం చూడండి, చంద్రమండలం మీద కూడా వెళ్ళి నేను ఉండాలి అనేది వచ్చేసింది. సో ఈ ఐశ్వర్యం అనేది అట్రాక్షన్, అందువలన నేను ఇవ్వటం లేదు. భగవద్గీతలు చెప్తాడు, అయితే బాగా ధనవంతుల ఇంట్లో అయినా పుట్టిస్తాను నీకు, పుట్టించి ఆ ధనం మీద నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ధనంలోనే గోల్డెన్ స్పూన్తో వీడయ్యావు కాబట్టి ఆ ధనం అంటే నీకు వాల్యూ ఉండదు. ఏ ఐశ్వర్యం కానీ, అందం కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, ఐశ్వర్యం కానీ, ఎట్లాంటి ఐశ్వర్యం కూడా నీ ముందు వాల్యూ లేకుండా ఉంటే, అంటే రాయి రప్పతో సమానంగా ఉంటే, బంగారం కానీ స్త్రీ కానీ కనకాకాంతాలు, స్త్రీ అంటే మరి స్త్రీ అనుకోండి, స్త్రీ మరియు పురుషుడు ఏదైనా సరే రెండు పెట్టుకోండి, ఆయన వారు ఏదైనా కానీ ఈ రెండిటికీ చలనం వస్తుంది కాబట్టి చిన్నప్పటి నుంచి నీకు దాంట్లో వేస్తాను, అదే డబ్బులు పెంచుతాను, డబ్బులు పెంచితే నీకు విరక్తి వస్తుంది అనమాట. చి ఈ డబ్బు ఏంటి, మన సుఖం కావాలి, శాంతి కావాలని బాగా ఐశ్వర్యం ఉన్నవాడికి డబ్బు మీద అస్తలే ఉండదు, తిండి మీద అస్తలే ఉండదు, దేని మీద వాడికి ఉండదు. వాడికి కావాల్సింది శాంతి, 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 నాకు శాంతి కావాలి, సుఖంగా ఉండటం అంటే ఇది కాదు అని వాడికి ఫీడ్ అవుతుంది. అందువల్ల చిన్నప్పటి నుంచి వాడికి డబ్బులు పెట్టేనా పెంచి నా వైపు తెచ్చుకుంటాను ఒక పాయింట్, లేదా నీకు ఏది అందకుండా, ఏది నీ చేతికి చిక్కకుండా, ఏ అట్రాక్షన్స్కి లోన్ కాకుండా మొత్తం నేను కబ్జా చేసుకొని నిన్ను నడిపిస్తూ ఉంటాను. లేకపోతే నీ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నువ్వు అనుభవించలేవు, పరిపూర్ణ పరబ్రహ్మాన్ని అనుభవించలేవు. కొంత తడువు నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న తర్వాత పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నువ్వు అనుభవించాలి అంటే అట్లాగే ఐశ్వర్యంలో ఉన్నవాడికి కూడా నువ్వు అది వదిలేరా, ప్రాపంచికము ఆధ్యాత్మికము రెండు వదిలేసి దేంట్లో ఉండాలి బాబా, సత్యంలో ఉండు, ఇక్కడ నుండి నువ్వు సత్యంలో ఉండు. ప్రాపంచిక ఐశ్వర్యం అవుతు, ఆధ్యాత్మిక ఐశ్వర్యం అవుతు, ఏ ఐశ్వర్యంలోకి వెళ్ళొద్దు నువ్వు. స్థితిగతులు, యోగాలు, భక్తి, జ్ఞానము, కీర్తి ప్రతిష్టలు ఇది కూడా వస్తుంది ఆధ్యాత్మిక. ఈ ఐశ్వర్యంలో కూడా నువ్వు ఉండద్దు, ప్రాపంచిక ఐశ్వర్యంలో కూడా ఉండద్దు. ఈ రెండు ఐశ్వర్యాలు వదలి నువ్వు ఉండాల్సిన ఐశ్వర్యము సత్యం, సత్యంలో నిలవాలి. నేనైనా సరే, నువ్వైనా సరే, భగవంతుడిగా ఉన్న నేనైనా సరే సత్యంలో నిలవాలి, జీవిగా ఉన్న నువ్వైనా సరే సత్యంలో నిలవాలి. కాబట్టి ఈ రెండు అట్రాక్షన్స్, ఐశ్వర్యం అంటే టూ టైప్స్ ఆఫ్ అట్రాక్షన్స్, నీకు పనికి వచ్చేంత ఇస్తే చాలు, తిండికి, బట్టకి, ఉండటానికి, నీ అవసరానికి కావాల్సింది నేను ఏర్పాటు చేస్తున్నాను, లేదా నేనే స్వయంగా ఇస్తాను. ప్రపంచంలో నుంచి నువ్వు తోడుకోవద్దు. ప్రపంచంలోని సత్యంలో నిలబడిన వాళ్ళకి ఈ రెండు ఐశ్వర్యాలు తోడుకొని నువ్వు జీవించాల్సిన అవసరం లేదు. ఈ రెండు బావులు నీకోసం కాదు, నీ బావి వేరేగా ఉంది, దాంట్లో నుంచి నేను ఇస్తానంటే నేనే నీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఏమి నువ్వు ప్రపంచం నుంచి కానీ నీ ఆధ్యాత్మికంలో నుంచి కానీ వాడుకోవద్దు సుమా. నీకు రెండు బ్యాంకులు ఓపెన్ చేశాను, ఒకటి ప్రాపంచికము, ఒకటి ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంలో కూడా నువ్వు వాడుకోవచ్చు ఐశ్వర్యం, ప్రాపంచంలో కూడా వాడుకోవచ్చు, రెండు వాడుకోకుండా ఉండు. దేన్ని టచ్ చేయదు, అన్నీ అక్కడ ఉంటాయి, నీ ముందు ఖజానా మొత్తం ఉంటుంది. నువ్వు దేని మీద ఆశపడకుండా, దేని మీద నువ్వు చేయి వేయకుండా, నీ ముందు ఉన్నటువంటి సకలం మీద రకరకాలైనటువంటి ఐశ్వర్యాలన్నీ నా ముందు ఉంటాయి, ప్రాపంచికం ఆధ్యాత్మికం. దీన్ని టచ్ చేయకుండా నన్నే ప్రేమించాలి, నా దగ్గరికే రావాలి, నేనే కావాలనుకోవాలి, అప్పుడు నీ ప్రేమ నాకు సమర్పితమవు. నువ్వు అనుకున్నప్పుడు నీ ప్రేమ నాకు సమర్పితం, నువ్వు అనుకోవాలి. పాయింట్ ఏంటంటే ఎన్ని నీ ముందు సకల ఐశ్వర్యాలు నీ ముందు కడకల్లాడుతున్నా కూడా నువ్వు వీటి మీద మోజు పడకుండా, దీని మీద ఆశ పడకుండా, దాని మీద చేయి వేయకుండా, కేవలం తిన్నగా సెంటర్లో కూర్చున్న నన్నే చూసి నా దగ్గరికే నువ్వు ప్రయాణించి వస్తుంటే జీవితో పాటు ఏముంటుంది, ప్రేమ ఉంటుంది, ఆ ప్రేమ కూడా నాకు వచ్చి సమర్పితమవుతుంది. నువ్వు రాకపోతే నీ ప్రేమ ఎట్లా వస్తుంది, నువ్వేమి ఇక్కడ స్ప్రెడ్ చేసినటువంటి పూల మీద, పదార్థాల మీద నీ ప్రేమ పడిపోతుంటే, నువ్వు పడిపోతుంటే నీ ప్రేమ కూడా అక్కడే అయిపోతుంది. నీ ప్రేమను నా దాకా రాని, అప్పుడు నేను నీకు సకల ఐశ్వర్యాలు నా దగ్గర నుంచి ఇస్తాను, పూర్తిగా అనుభవిద్దు కానీ, సత్యంగా అనుభవిద్దు కానీ అని అంటున్నారు భగవంతుడు. కాబట్టి నా దాకా ప్రేమను రానిచ్చే వరకు నువ్వు దేని మీద ఆశపడవద్దు, దేన్ని నువ్వు హ్యాండిల్ చేయవద్దు, దేన్ని నువ్వు అనుభవించాలని భావన నీలో పెట్టి, దీన్ని అనుభవించాలి, ఇది కావాలి, అది కావాలి, అబ్బో ఇది లేదు కదా నాకు, ఇది నేను నాకు ఎందుకు ఇవ్వలేదు భగవంతుడా అని కానీ నువ్వు ఒక మాట అనుకున్నావంటే నీ జీవి అక్కడే ఆగిపోతుంది. నీ జీవి ఆగిపోతే నీతో పాటు నీ ప్రేమ ఆగిపోతుంది, నీ ప్రేమ నా దగ్గర రావట్లేదు. సో నువ్వు పుట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, నిన్ను నువ్వు నువ్వుగా ఉంటూ నీ డివినిటీని, నీ లోపల ఉన్న దివ్యత్వాన్ని
దైవత్వాన్ని అనుభవిస్తూ అపరిమితంగా ఎదగటం. ఈ ఎదగటం అనేది ఆగిపోతుంది. నీ ప్రేమ నా దగ్గరికి చేరకపోతే నాలో నీలో ఉన్నటువంటి ఈ అపరిమితంగా పెరగవలసిన పాయింట్ అక్కడ ఆగిపోతుంది సుమా. అందువలన నేను ఏది నువ్వు ముట్టుకోవద్దురా అంటుకోవద్దురా, ఆ మనసు నీ జీవి ఆగిపోతుంది. నువ్వు అక్కడ ఆగిపోయావంటే నువ్వు నా దాకా రావు, నువ్వు నా కోసమే బతకాలి, నా కోసమే ఉండాలి, నా మీద పడి సావాలి, ఇంకా దేని మీద నువ్వు వెళ్ళకూడదు, దేన్ని నేను అంటనివ్వను, ముట్టనివ్వను, నిన్ను దేనికి ఇవ్వను, ఎవరికి నేను ఇవ్వను, నువ్వు నాదాన్ని నా దగ్గరే పెట్టుకుంటాను అని గురువు ఆది గురువు అయినటువంటి భగవంతుడు చాలా టెన్షన్ పడినట్టు కనిపిస్తుంటారు మనకి. ఎందుకంటే ఆ జీవి ఏ అట్రాక్షన్ చూసి ఆగిపోతే నా ప్రేమ ఆగిపోతున్నది, నా ప్రేమ నాకు దొరకదు కదా అని మనకంటే ఎక్కువ భగవంతుడే టెన్షన్ పడుతున్నాడు. అందులో ఆయన ఆత్మ వరించిన వాళ్ళ మీద ఎక్కువ టెన్షన్ పెడతాడు. ఆత్మ వరించిన తర్వాత తన దాకా చేరకపోతే ఎక్కడ ఆగిపోతే తన ప్రేమ ఆగిపోతున్నది. తన ప్రేమ ఆగిపోతే తనకి చలనం లేదు, తనకి మూమెంట్ లేదు, తనకి ఆనందం లేదు, తనకి ఆహ్లాదం లేదు. తన ఆనందం ఆహ్లాదం పోగొట్టుకుంటాడు కాబట్టి ఎవరి కోసం ఆహ్లాదం కోసం ఆనందం కోసం ఎవరిని ఆత్మ వరించిందో ఆ ఆత్మని మాత్రం ప్రత్యేకంగా చూస్తాడు. చాలా ప్రత్యేకంగా డిఫరెంట్గా చూస్తాడు అనమాట. దేన్ని అంటనివ్వడు, దేన్ని ముట్టనివ్వడు, ఆ వస్తువుని ఇతరులకు అంటనివ్వడు, ఆ వస్తువు ఇతరులు అంటుకోవటానికి కూడా ఆయన ఒప్పుకోడు. ఇది గిరిధరవాణి యొక్క ప్రత్యేకమైనటువంటి ఏమంటారు ప్రేమ, ప్రత్యేకమైనటువంటి ఆప్యాయత, ప్రత్యేకమైనటువంటి కేర్ కోసం అని చెప్పి ఆ డబ్బులు వస్తాయి ఈ డబ్బులు వస్తాయి నేను వెళ్ళిపోతే ఏమయ్యా నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నువ్వు డబ్బు కోసం నేను వెళ్ళిపోతున్నా, ఎంత నీకు ఇచ్చాను, ఆఖరికి రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ డబ్బు కోసం వెళ్తున్నారు, రిటైర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ డబ్బు కోసం వెళ్తున్నారు, మళ్ళీ డబ్బు సంపాదించాలనుకున్న యంగ్ ఫెలోస్ కూడా డబ్బు కోసం వెళ్తున్నారు, మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ డబ్బు కోసం వెళ్తున్నారు. అరే ప్రతి వాళ్ళకి డబ్బు ఒక అట్రాక్షన్ అయిపోయింది, జీవిని రానివ్వట్లేదు. జీవిని నా జీవి నువ్వు నా దగ్గర రా, నీతో పాటు నా ప్రేమ ఉన్నది, నీతో పాటు నా ప్రేమ సహచరి, నా ప్రేమ నాకు అందని, నా ప్రేమ నాకు అందిన తర్వాత నీకు కావాల్సినంత కూర్చోబెట్టి తినిపిస్తాను రా, కష్టపడాల్సిన పని లేదు. ఈ బ్యాంకు ఆ బ్యాంకు నిజమైన బ్యాంకులు కావురా, ఈ ప్రాపంచిక బ్యాంకు ఆధ్యాత్మిక బ్యాంకు, ప్రాపంచికము ఆధ్యాత్మికము రెండు ట్రాష్, అది నిజం కాదు, నేను ఒక్కడే నిజం. నువ్వు నన్ను చేరటం కోసం ఈ లింక్ ఇంటర్ లింక్ జీవితో పాటు ప్రేమ ఇంటర్ లింక్ అయి ఉండదు. నా ప్రేమ నేను నీ దగ్గర పెట్టాను, నా ప్రేమ నేను పొందాలి, మళ్ళీ నాకు రిటర్న్స్ రావాలి. ఎవరైనా సరే వ్యవసాయం చేసేవాడు కానీ బిజినెస్ చేసేవాడు కానీ భార్యాభర్తలు కానీ పంటని ఆశిస్తారు, అంటే పిల్లలు పుట్టాలి, భార్యాభర్త పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలి, పుట్టకపోతే వాళ్ళకి పంట లేనట్టే కదా, వాళ్ళు అసలు నిజమైన ఇది భార్యాభర్తలు అంటే అదే ఫలం రాదనమాట. అట్లాగే ఏదైనా రిజల్ట్ రావాలి. అలాగే నేను కూడా భగవంతుడైన నేను కూడా రిజల్ట్ కోసమే ఎదురు చూస్తున్నాను కొన్ని కోట్ల సంవత్సరాలు బట్టి. ఏంటి ఆ రిజల్ట్? నా ప్రేమను జీవికి ఇచ్చాను, నా ప్రేమను జీవికి తోడు చేశాను, ప్రేమగా నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి ఆ ప్రేమ నా దగ్గరకు చేరటానికి నువ్వు అబ్జెక్షన్ అయితే నిన్ను నేను కబ్జా చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని నా దాకా తెచ్చుకొని ఆనందిస్తాను, ప్రేమతో పాటు నువ్వు కూడా నా దగ్గరకు వస్తావు కాబట్టి ప్రేమ ప్రేమతో పాటు జీవి రెండు నా దగ్గరకు వచ్చి ఆనందిస్తున్నాయి, నిన్ను నా దాకా చేరుస్తుంది ప్రేమ, ఇది నిజమైన ఆనందము, నిజమైన ఐశ్వర్యము భగవంతుడు, మనకి నిజమైన ఐశ్వర్యము భగవంతుడు అని ప్రేమ తెలియజేస్తున్నది. ప్రేమే భగవంతుడు. ఆ ప్రేమ నిజమైన భగవంతుడి దగ్గరకు చేరిన తర్వాత ఆ ప్రేమ ఆ భగవంతుడితో జోడి ఆనందించినప్పుడు సాక్షిగా మిగిలినటువంటి జీవి ఆనందిస్తూ ఉంటుంది, సాక్షిగా మిగిలిన జీవి ఆనందిస్తుంటుంది. తన ప్రేమతో తను ఆనందిస్తున్నప్పుడు భగవంతుడు ఈ జీవి కూడా వెళ్ళింది కదండి, తను వెళ్తుంది కాబట్టి తన జీవిని కూడా తీసుకెళ్ళి తన జీవి సాక్షి అయిపోయింది. సాక్షి జీవి ప్రేమ ఆత్మ పరమాత్మ భగవంతుడు ఆనందిస్తూ ఉంటే సాక్ష్యం నిలబడి చూస్తూ మొత్తం ఆనందిస్తూ ఉంటుంది. ఇది గిరిధరవాణి ఒక్కటే ఈ సీక్రెట్ని తెలియజేసింది. నువ్వు ఎందుకు రావాలి, నీకు ఎందుకు ఇవ్వట్లేదు, ప్రతివాడు నన్ను క్వశ్చన్ వేసేవాడు, ప్రతివాడు ఆడికి ఎందుకు బిల్డింగ్ ఇచ్చావు, నాకు బిల్డింగ్ ఎందుకు ఇవ్వాలి, వాడికి స్కూటర్ ఎందుకు ఇచ్చావు, నాకు స్కూటర్ ఎందుకు ఇవ్వాలి, వాడికి 50,000 జీతం ఇచ్చా, నాకు 20,000 జీతం ఇచ్చా, ఆ పక్కింటి వాడికి మంచి మొగుడిని ఇచ్చావు, మంచి భర్త ఇచ్చావు, వాడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, నాకు నల్లటోడిని ఇచ్చి చేసావు, నాకు పొడుగువాడిని ఇచ్చి చేసావు, నాకు పుట్టివాడిని ఇచ్చి చేసావు, అట్లా చేసావు ఇట్లా చేసావు, నీకు అసలు ఉందా, ఒంతి కూడా ఉందా బాబా, నీ సెలక్షన్ బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు, ఎటు పడితే అటు పోతుంది నీ పద్ధతి అంటే, నేను నువ్వు పొట్టిగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, పక్కింటోడుగా భర్త కన్నా నీ భర్త అందంగా ఉన్నాడా లేదా, ఇది చూడనమ్మా, నువ్వు జత కూడితే నా దగ్గర రావటానికి అవకాశం ఉందా లేదా, నువ్వు ఇంకొక మనిషితో జత కూడితే
మనిషితో నువ్వు జతకూడినప్పుడు నిన్ను నా దగ్గరికి రా, నీ జీవే నా దగ్గరికి రాకుండా అదొక బ్రేక్ ఇస్తుందా? పక్కన ఇంకో జీవి కూడా కలిస్తే నా దగ్గర రానివ్వకపోతే? అందుకని నేను చాలా జాగ్రత్తగా జాతకాలు చూసినట్టు పూర్తిగా చూసి జోడి కలుపుతున్నాను. నీ జీవే నిన్ను నా దగ్గరికి రానివ్వకుండా ఆపేస్తుంది నా ప్రేమను. కాబట్టి నీ జీవినే నేను కంట్రోల్ చేయాలి. ఇంకోటి దానికి ప్లస్ అయింది అనుకోండి, ఆ జీవిని కంట్రోల్ చేయాలి. ఇంకా పిల్లలు ప్లస్ అయ్యారనుకోండి, మొత్తం 6 జీవుల్ని నేను కంట్రోల్ చేయాలి. ఆ ఒక్క ప్రేమ నాది, నా దగ్గరికి చేరవలసిన ఒక ప్రేమ. 10 మంది కుటుంబంలో, 6గురి కుటుంబంలో, 4గురి కుటుంబంలో నా దగ్గర చేరవలసిన ప్రేమ, ఒక ఇంట్లో ఒక ప్రేమ నా దగ్గర చేరాల్సింది ఉంటే 3 దాన్ని కంబైన్గా చేసి ఆపుతున్నారు. కాబట్టి 3 జీవుల్ని నా దగ్గర తెచ్చుకుంటే కానీ ఈ జీవి నా దగ్గరికి రాదు. కాబట్టి నేనేం చెప్తున్నాను, గిరిధరవాణి చెప్తుంది ఏంటంటే, ఒక్కళ్ళు ప్రేమించిన వాళ్ళు ఉంటే చాలు, కుటుంబం మొత్తం నా దగ్గరకు వచ్చేస్తుంది. ఎవరైనా కుటుంబంలో ఒక్కళ్ళు ప్రేమించండి గిరిధరవాణికి, ఆ ప్రేమకి ఆత్మ వరించింది అనుకోండి, అప్పుడు నేనే తహతహలాడుతుంటాను, నా ప్రేమ అక్కడుంది, ఆ ఇంట్లో నుంచి నేను రిలీజ్ చేయాలి, ఆ 3 కూడా నా వైపు తెచ్చుకోవాలి, అక్కడ ఉన్న 4 నా వైపు తెచ్చుకోవాలి, 5 నా వైపు తెచ్చుకోవాలి, టోటల్ ఫ్యామిలీని నా వైపు తెచ్చుకుంటే ఏ జీవి నా ప్రేమకు అడ్డుపడకూడదు. అట్లాగా నేను ఎమికబుల్గా నీ టోటల్ కుటుంబాన్ని, నా ఒక్క ప్రేమ కోసం నీ కుటుంబాన్ని మొత్తం నేను కాపలా కాస్తున్నాను, నీ ఇంటిని కాపలా కాస్తున్నాను, నీ గుమ్మాన్ని కాపలా కాస్తున్నాను, నీ బాత్రూమ్కి కాపలా కాస్తున్నాను, నీ వరండా కాపలా కాస్తున్నాను. మొత్తం 3 ఫ్రీ అన్నమాట, ఒకటికి 3 ఫ్రీగా దొరుకుతాయి. ఒక్క ప్రేమ నాకు దగ్గరకు వచ్చిందంటే మీ కుటుంబం నుంచి 3 జీవులు అంటే 3 ప్రేమ కూడా నాకే అందుతుంది, నాకే అందుతుంది. కాబట్టి నీకోసం వచ్చిన నేను 3 జీవుల ప్రేమను కూడా నేను స్వీకరిస్తున్నాను. ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఒక జీవికి ఆత్మ వరించింది, సో ఆ వరించిన దానికి అడ్డుపెడతారేమో అని వాళ్ళని కూడా నా వైపు తెచ్చుకుంటానంటే 3 జీవులు, 1:3 ప్లస్ అనమాట. 1:1 ఫ్రీ కాదు, 1:3 ఫ్రీ, ఫ్రీగా నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. 1:3 ఫ్రీగా నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. ప్రేమ కూడా నాకు 1 యూనిట్కి 100 వస్తుంది, 3 కలిసినాయి కాబట్టి 300. నీ ఇంట్లో నుంచి నాకు 400% ప్రేమ నాకు ప్రాప్తించింది. 400% ప్రేమ, నేను ఇన్ఫినిట్. ఎంత వేసినా భర్తని ఈ సంచలనం, ఎంత వేసినా నిండదు ప్రేమ, అనంతమైన ప్రేమ కావాలి. కాబట్టి ఒక్క ప్రేమ కోసం నేను వెళ్ళి 4 ప్రేమల్ని తోడుకుని వచ్చుకుంటాను నేను. అంటే 400% ప్రేమ నేను స్వీకరిస్తున్నాను ఒక్క కుటుంబంలో. అట్లాగే 6 ఉంటే 600% ప్రేమ, 10 ఉంటే 10 అంత ప్రేమ నాకు వస్తుంది. మొత్తం యూనివర్స్ నా దగ్గరికి వస్తే అంత ప్రేమ. అయినా కూడా నేను అనంతుణ్ణి కాబట్టి నా సంచి నిండే అవకాశం ఎక్కడా లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. అందరి దగ్గర ఉన్నటువంటి ప్రేమ భగవంతుడికి కావాల్సిందే. అందువల్ల మీరెవ్వరు ఫీల్ అవ్వకుండా నా ప్రేమ స్వీకరిస్తాడో లేదో, నా ప్రేమను రిజెక్ట్ చేస్తున్నాడు గురువుగారు, నేను స్వీకరించను అంటున్నాడు అనే భావన కేవలం నిన్ను పరీక్ష పెట్టడానికి మాత్రమే గ్రహించి, నువ్వు మళ్ళీ మళ్ళీ ఏమైనా కానీ భగవంతుడి కోసమే నా ప్రేమ, భగవంతుడు స్వీకరించినా స్వీకరించకపోయినా నా దగ్గరకు ఒక జీవి ఒక ప్రేమ వచ్చినప్పుడు అట్లాగే అంది నాకు, మీరు స్వీకరించకపోయినా స్వీకరించినా బాబా నేను మాత్రమే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, శభాష్ అని అప్పుడు నేను స్వీకరించాను. చెప్పి మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నేను మిమ్మల్నే ప్రేమిస్తాను, నా ప్రేమ మీకే సమర్పిస్తాను అని గట్టిగా నిలబడిపోతే ఆహా ఈ ప్రేమ ఇంకా కదలదామని వెంటనే స్వీకరించాను. అంత టెస్టింగ్ ఉంటుంది, లేకుండా కాసేపు నా దగ్గర ఉండి మళ్ళీ నాకంటే నీలిమ గారు చెప్పినట్టు ఇంకొక గొప్ప దేవుడు కనిపిస్తే, ఇంకొక గొప్ప గురువు కనిపిస్తే, ఇంకొక గొప్ప అట్రాక్షన్ కనిపిస్తే, ఆ దేవుడు గొప్పవాడు ఆ దేవుడు గొప్పవాడు అని వెళ్ళిపోతారేమో అని వెంటనే స్వీకరించకుండా కొద్దిగా నేను తత్సారం చేస్తుంటాను, అంటే టైం పాస్ చేస్తుంటాను. చూద్దాం ఇంకా వీడు గట్టిపడతాడా లేదా, ఇంకా గట్టిపడతాడా లేదా, ఇంకా గట్టిపడతాడు. కానీ నా దగ్గరకు వచ్చి నా ప్రేమను నాకు అందించిన జీవి మాత్రం గట్టిగా చెప్పింది ఏమనంటే, నేను మిమ్మల్నే ప్రేమిస్తాను, మీతోనే ఉంటాను, నేను ఎక్కడికి పోను, మీరు ప్రేమించినా ప్రేమించకపోయినా, మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, మీరు ఇష్టపడతాం లేదు, మీరు ప్రేమించినా ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను మిమ్మల్ని, ఇంకా ఎక్కువ ఇష్టపడతాను మిమ్మల్ని. అది కదా ఈ ప్రేమ ఇంకెక్కడికి వెళ్ళదు. 4 కుటుంబంలో ఉన్నా దీన్ని ఆపలేరు, 6 ఉన్నా కుటుంబంలో దీన్ని ఆపలేరు, మొత్తం టోటల్ సృష్టి దీన్ని అట్రాక్ట్ చేస్తున్నా ఎవరు ఆపలేరు. ఆ ప్రేమ నాదే, నా సొంతం అని అప్పుడు డిక్లేర్ చేస్తాను. ప్రేమ నా సొంతం, నేను ఎవరికి ఇవ్వను. అప్పుడు నీకు ప్రపంచం మొత్తం వచ్చి కుదిపినా కూడా నువ్వు నిర్ణయించుకున్నావు కాబట్టి, నా ప్రేమ నా భగవంతుడికి అని గట్టిగా నిర్ణయించుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను.
నాకు టెన్షన్ లేదు, నాకు ఫ్రీనెస్ వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఫస్ట్ ఒకటైనా విజయం సాధించాను, నాది విజయం, నాది నీది విజయం. నువ్వు నా దగ్గర చేరావు కాబట్టి నీది విజయం, నాది విజయం. వి బోత్ విల్ షేర్ ద విజయం. విజయాన్ని మన ఇద్దరం షేర్ చేసుకుందాం. నీది విజయమే, నాది విజయం. ఇది భగవంతుడు ఎప్పుడు మనకి ఎదురు చూస్తున్నటువంటి పద్ధతి. ఈ ఐశ్వర్యం నేను బతకటానికి ఉండటానికి నీతో జోడిగా ఉండి ప్రొటెక్షన్ కోసం పెట్టిన దాన్ని నువ్వు అదే నిజమని చెప్పి ఆ జీవుల మీద వెళ్ళిపోయి దాన్ని అనుభవించడానికి, దాన్ని ఆనందించడానికి చూస్తున్నావు. నిజమైన ఐశ్వర్యము నేను అని నువ్వు గుర్తించావా లేదా? గిరిధరవాణియే నిజమైన ఐశ్వర్యము. ఆయన ఉంటే సమస్తం ఉంటాయి. ఒకటే ఒక పాయింట్, ఒక పుష్పం తీసుకొని, ఒక డబ్బు సంపాదించి, ఒక ఇల్లు సంపాదించి, ఒకటి అది సంపాదించి, ఒకటి ఇది సంపాదించి, ఎట్లా ఉంటుందండి బాబా మీరు ఐశ్వర్యం అన్నారు? ఇక్కడ విడివిడిగా ఒకచోట కారు, ఒకచోట స్కూటర్, ఒకచోట ఇల్లు, ఒకచోట అమ్మాయి, ఒకచోట అబ్బాయి, ఒకచోట పిల్లలు, ఒక అన్నీ కనిపిస్తున్నాయి కదా, విడివిడిగా విడివిడిగా కనిపిస్తున్నాయి కదా. మరి మిమ్మల్ని పొందితే మొత్తం నేను ఎట్లా అనుభవిస్తానంటే ఆ సమస్తము నాలో ఉన్నది, సమస్తములో నేను ఇమిడి ఉన్నాను, అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మనే నేను స్వీకరించాను యజమానిగా దైవంగా అని మీరే ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీ దైవంలో మీరు విడివిడి విడిగా చూస్తున్న మొత్తం ఐశ్వర్యం అంతా ఆయనలో ఉన్నది. ఈ ఐశ్వర్యము అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి నువ్వు మూడు చోట్ల కూడా ప్రతి పుస్తకంలో కూడా నేను గాడ్ బుక్ అనేది వస్తుంటుంది, ప్రతి పీరియాడికల్గా ఒక్కొక్క పుస్తకంలో మహాప్రక్త గారి పుస్తకంలో కురాన్లో చెప్పాను, నువ్వు నేను ఎందుకు ఇట్లా పుట్టిస్తున్నానంటే డబ్బు గల వాళ్ళలో కూడా భక్తి భగవంతుని చేరే మార్గం ఉన్నది లేకపోలేదు. అటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో, చెదరకుండా వెదరకుండా కదలకుండా అట్రాక్షన్స్కి లోను కాకుండా ఉంటాడో వాడి చుట్టూ ముందే వేసేస్తాను. ఎందుకంటే వాడు ఎట్లా కలవడతాడు, దానికి అట్రాక్ట్ కాడు, నాకే అట్రాక్ట్ అవుతాడు, నా కోసమే బతుకుతాడు, నా కోసమే సస్తాడు, నా కోసమే బతుకుతాడు. ఆడి బతుకు చావు అంతా కూడా నా కోసమే నిర్ణయించుకొని గట్టిగా అటలైపోయి లోపల నీకు నిర్ణయం ఉండాలి. సో ఎప్పుడైతే నీకు లోపల భగవంతుడి కోసమే నేను బతకాలి, భగవంతుడి కోసమే నా ప్రేమ, నా జీవితం, నా సమస్తం, అంకితం అంటే అది భావం కాదు, అంకితం, అంకితం అంటే రియాలిటీ. ఎప్పుడైతే నువ్వు దృఢ నిర్ణయం చేసుకుంటావో, జీవి దృఢ నిర్ణయం చేసుకుంటే సూక్ష్మం దృఢ నిర్ణయం చేసుకుంటుంది. అప్పుడు సూక్ష్మంలో నుంచి వేవ్స్ బయటకు వెళ్ళవు, అట్రాక్షన్ వేవ్స్. ఎప్పుడైతే అట్రాక్షన్ వేవ్స్ డబ్బు మీదకి వెళ్ళదో, సూక్ష్మంలో వెళ్ళదో, స్థూలంలో ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్నావో, స్థూలం ఎప్పుడైతే నిర్ణయం కట్టలైపోయిందో, సూక్ష్మంలో ఆ వేవ్స్ వెళ్ళవు. కాబట్టి బయట నుంచి అట్రాక్షన్స్ నీకేమి రావు, అంటవు, వాటికి నీ వేవ్స్ తాగుతున్నాయి. కాబట్టి డబ్బు వచ్చి నన్ను ఆనందిస్తావా, నన్ను ఆనందిస్తావా, నన్ను ఆనందిస్తావా అని డబ్బు నీ దగ్గరకు వస్తుంది. అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది, నన్ను ఆనందిస్తావా. అబ్బాయి నీ దగ్గర వస్తాడు, నన్ను ఆనందిస్తావా. దేవుడు నీ దగ్గర వస్తాడు, నన్ను భరిస్తావా. ఈ పాయింట్ భగవంతుడు మనకి గిరిధరవాణిలో తెలియదు. ఇది ఐశ్వర్యం యొక్క అట్రాక్షన్. నన్ను నువ్వు పొందటం వలన, నా దగ్గరికి రావటం వలన, నా కోసం పరిగెత్తుకు వస్తుండటం వలన, నన్ను పొంది ఉండటం వలన ఇవన్నీ కూడా నిన్ను అట్రాక్ట్ అవుతున్నాయి. దాంట్లోకి వెళ్లకుండా నువ్వు నాతోని ఆనందించినప్పుడు నీకు సకల ఐశ్వర్యాలు నేనే అయి, నేనొక్కడే నీకు సకల ఐశ్వర్యాలై ఆనందింపజేయగలవాణ్ణి. అదన్నీ అశాశ్వతమైనవి, అక్కడ ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనవి. కాబట్టి ఈ ప్రాపంచిక ఐశ్వర్యము, ఆధ్యాత్మిక ఐశ్వర్యము, రెండు ఐశ్వర్యాలు మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది గిరిధరవాణి భగవంతుడు, ఆయనే మన ఐశ్వర్యము. చదువుకుంటూ వస్తున్నాం, త్వమే మాతాచ పితాత్మమేవ, త్వమే బంధుస్య సఖాత్మమేవ, త్వమే ద్రవిణం. నువ్వే ఐశ్వర్యము, డబ్బు, డబ్బు నువ్వే బాబా, నువ్వు ఉంటే డబ్బు అంతా నా దగ్గర ఉన్నట్టే. నన్ను కానీ నువ్వు, నేను నిన్ను స్వీకరించినట్టు నువ్వు కూడా నన్ను దృఢంగా స్వీకరిస్తే డబ్బు నీ దగ్గరకు వచ్చి నువ్వు డబ్బును నన్ను ఆస్తి నన్ను ఉపయోగించుకో అని చెప్పక్కర్లేదు. ఆ డబ్బే నీ దగ్గర, నువ్వు వెళ్ళి డబ్బు పాకరాడక్కర్లేదు, ఆ డబ్బు నీ దగ్గరకు వచ్చి ఉపయోగించుకో, ఉపయోగించుకో. మంచి ఇన్నోవా కారు కానీ, ఫోర్డ్ ఫియెస్టా కానీ వచ్చి అయ్యా నువ్వు ఒకసారి ఎక్కువ, అయ్యా నువ్వు ఒకసారి ఎక్కువ, దీంట్లో ఎక్కి తిరగవా, దీంట్లో ఎక్కి తిరగవా అని కారు నీ ముందుకు వస్తున్నది. నువ్వు కారు కోసం పాకలాడావంటే అది నీకు దొరకదు. ఎందుకంటే నీ ప్రేమంతా దాని మీద వెళ్ళిపోతే అది నా దగ్గర రావాలా? నీ కారు ఇస్తే ప్రేమంతా దాని మీద పెట్టుకుంటా, రోజు పొద్దున్న లేవటం, తుడవటం, జాగ్రత్త పెట్టడం, నిద్రపోయినా కారు మీదే నీ ప్రేమ, నీ మనసు ఉంటుంది. నీ జీవి అంతా కారు మీద తిప్పుతుంటా, నేను నిద్రపోయినా కూడా నీ ప్రేమంతా నీ కారు మీదే ఉంటుంది. తెల్లారేటప్పటికి ఆ కారుకి నేను ఏదో ఒకటి చేయకపోతే నీ ప్రేమను నా దగ్గరికి నువ్వు రానివ్వట్లేదు. కాబట్టి అది స్టార్ట్ కాదు, ఎంత గింజుకున్నా స్టార్ట్ కాదు. అప్పుడు అది వదిలేసి వెంటనే నువ్వు స్కూటర్ సైకిల్ వేసుకుని నా దగ్గర రావాల్సి వస్తుంది. అందువలన
ఐశ్వర్యం మీద అట్రాక్షన్. నిన్న కూడా చెప్పాను అట్రాక్షన్స్కి లోను కాకూడదు. సో ఇప్పుడు మనం గిరిజన వాడిని తెలియజేస్తుంది, నువ్వు ప్రాపంచిక ఐశ్వర్యానికి ఆధ్యాత్మిక ఐశ్వర్యానికి అట్రాక్ట్ కావద్దు, నువ్వు నాకే అట్రాక్ట్. నీ జీవి నువ్వు ఆగితే నీ ప్రేమ ఆగిపోతుంది. నువ్వు ఆగినా నాకు నష్టం లేదు, నీ ప్రేమ ఆగిపోతుంది. నీ ప్రేమ నాకు ఉంటే నాకు జీవం లేదు, నేను కూడా మళ్ళీ డివినిటీగా మారిపోతాను. కాబట్టి